వెల్కమ్ టు ఆర్టీవీ వెల్కమ్ టు రేర్ టాక్ షో విత్ ఆర్డియస్ ఈ కార్యక్రమంలో ఈరోజు మనం ఒక విలక్షణమైన అతిథితో మాట్లాడబోతున్నాం ఆయనే దర్శకులు నటులు తాజాగా ఆయన దర్శకుల సంఘం అధ్యక్షులుగా కూడా ఎన్నికయ్యారు వారే శ్రీ కాశీ విశ్వనాథ్ గారు నమస్తే కాశీ విశ్వనాథ్ గారు దర్శకుల సంఘం అధ్యక్షులుగా ఈ మధ్య మీరు ఘన విజయం సాధించారు ఆ సందర్భంగా ఆర్టీవీ తరఫు నుంచి మేము శుభాకాంక్షలు అందజేస్తున్నాం థ్యాంక్ యూ అండి అలాగే ఇప్పుడు ఇరవై ఆరో తారీఖున మీ బర్త్డే కూడా ఉంది ఈ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మీతో ప్రత్యేకంగా ఆర్టీవీ ముచ్చటించాలనుకుంటుంది థ్యాంక్ యూ పుట్టినరోజుకి మీరిచ్చే ప్రాధాన్యత ఏమిటి బాల్యంలో మీ పుట్టినరోజులు ఎలా జరిగేవి యాక్చువల్గా అంటే ఆ టైంలో నేను పుట్టిన తేదీ కానీ అదే టైం కానీ మా మదర్ వాళ్ళు నోట్ చేయలేదు నా పర్ఫెక్ట్ పుట్టిన తేదీ కనిపెట్టడానికి కొంచెం తవ్వకాలలోంచి బయటికి తీయాల్సి వచ్చింది కొంచెం ఎక్సర్సైజ్ చేయాల్సి వచ్చింది చేయాల్సి వచ్చింది ఓకే ఎలా అంటే మా పక్కన కర్ణం గారు ఉండేవారు ఓకే వాళ్ళ మనోరాలు అని ఒక అమ్మాయి ఉండేది ఓకే ఆ అమ్మాయి పుట్టిన ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నేను పుట్టానని మా మదర్ చెప్పేది అదొక లెక్క సో వాళ్ళు బ్రాహ్మిస్ వాళ్ళు అన్ని పద్ధతి ప్రకారం అన్ని నోట్ చేస్తారు అది తెలుసుకుని దాని ద్వారా తెలుసుకుంటే నాది నవంబర్ ట్వంటీ సిక్స్త్ అని తెలిసింది అదే అదే ఈ నవంబర్ చైల్డ్ హుడ్ లో మీరు బర్త్డే జరుపుకునే అసలు లేదు కాన్సెప్ట్ లేదు అప్పట్లో అలవాట్లేదు అలవాట్లేదు అంటే ఇప్పుడు ఇంచుమించు డిగ్రీ వరకు కూడా ఆ రోజుల్లో పుట్టిన రోజులు జరుపుకోవటం అనేది ఆ విలేజెస్ లో అసలు ఎవరికి ఆనవాయితీ లేదు తర్వాత తర్వాత బాగా సిటీలకు వచ్చిన తర్వాత కల్చర్ అంతా చూసి బర్త్డేలు జరుపుకోవటం కేకులు కట్ చేయటం ఎవరైనా పార్టీలు అడిగితే ఇవ్వటం ఏదైనా బర్త్డే పార్టీలు అటెండ్ అవ్వటం జరిగేది అంతే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత జరుపుకున్నారా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నా డేట్ తెలిసిన తర్వాత ఫస్ట్ బర్త్డే గోవాలో జరుపుకున్నాం సినిమా సందర్భంలో సినిమా కాదు ఫిల్మ్ ఫెస్టివల్ వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ గోపిమోహన్ కూచిపూడి రైటర్స్ వాళ్ళకి తెలిసి వాళ్ళు ఒక మంచి హోటల్లో కేక్ అది అరేంజ్ చేసి అక్కడే ఆ రోజు కేక్ కటింగ్ అది చేసి వాళ్ళందరూ బర్త్డే విషెస్ చెప్పారు ఫెస్టివల్ ఒక పది రోజులు అక్కడ ఉన్నాం అప్పుడు ఆ దాంతో అక్కడ పార్టీ ఇదంతా అయిన తర్వాత వాళ్ళ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఫోన్లు మామూలే కదా అది ఫస్ట్ బర్త్డే దాని తర్వాత కొంచెం నోటెడ్ అయిన తర్వాత ఫేస్బుక్ లో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ అందరికి తెలిసి ఒకవేళ తెలవకపోయినా ఫేస్బుక్ లోనే రిమైండ్ చేస్తారు కాబట్టి అలా 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 దాని తర్వాత మా పిల్లలు అమెరికా నుంచి మా పెద్ద పాప కేక్ పంపిస్తే ఇక్కడ మా చిన్న పాప సర్ప్రైజ్గా కేక్ కట్ చేయించడం ఇవన్నీ తర్వాత తర్వాత కొంచెం నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ బట్ సమాజం కోసం కుటుంబం కోసం స్నేహితుల కోసం స్నేహితుల కోసం మనం ఇలాంటి కొంచెం యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి లాస్ట్ ఇయర్ బర్త్డే అయితే మా వాకర్స్ ఫ్రెండ్స్ అందరూ కలిసి పార్క్ లో కేక్ కటింగ్ పెట్టారు ఇంకొకళ్ళు ఇంకో చోట ఫ్రెండ్స్ అందరూ మా ఫ్రెండ్స్ ఉన్నారు హరీష్ గారు వాళ్ళ ఆఫీస్ ఉంది శంకర్ గారు వీళ్ళందరూ మొత్తం మేము ఒక ము ఇరవై మంది ఫ్రెండ్స్ ఉంటాం అక్కడ ఒకే కటింగ్ అయింది తర్వాత ఇంటికి వస్తే మా పిల్లలు ఒకే కటింగ్ ఓకే సో ఆనందంగా ఉంటది కదా ఇలాంటివన్నీ అంటే మనకి ఇష్టం లేకపోయినా చిన్న చిన్న ఆనందాలు చేయాలి ఎక్కడో గోదావరి జిల్లాలో పుట్టిన మీకు మొదటి బర్త్డే ఫంక్షన్ గోవాలో జరిగింది అవును గోదావరి గోవా అవునవును చాలా సంతోషం యాక్టర్ అయిన తర్వాత లొకేషన్స్ ఏదైనా బర్త్డేలు బర్త్డేవండి జరుగుతాయి అంటే ఆ రోజు నేను షూటింగ్ లో ఉంటే వాళ్ళు కేక్ తెప్పించడం కేక్ కట్ చేయటం అలాగా రెండు మూడు బర్త్డేలు అలా జరిగినాయి గుర్తుందండి ఏ సినిమా లొకేషన్ ఏ సినిమా షూటింగ్ సందర్భంలో ఎలా జరిగింది అన్నది అదే రమేష్ చెప్పాలని ఒక ఆయన ఆయన సినిమాలో జరిగింది మన రాజేంద్ర ప్రసాద్ గారితో రైటర్ కమ్ డైరెక్టర్ అలాగే ఇంకొక మూవీలో కూడా అది ఎవరు ఆయన పేరు కృష్ణ బాబు అనుకుంటారు కృష్ణ వాళ్ళ షూటింగ్లో షూటింగ్లో జరిగింది ఓకే ఓకే బాగుంది ఇప్పుడు మీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తే సినిమా ఇండస్ట్రీకి రావాలని ఎందుకు అనుకున్నారు దీన్నే ప్రొఫెషన్గా ఎందుకు టేకప్ చేశారు నాకు తెలిసినంత వరకు మీకు ఆర్థికంగా కొంచెం స్థితిపెరలేని కుటుంబం ప్లస్ వ్యవసాయం అది వ్యాపారాలు కొన్ని ఉన్నట్టున్నాయి జనరల్గా ఎవరైనా కుటుంబ వ్యాపారాల్లోకి కుటుంబ సంబంధమైన వృత్తిలోకి ఫాదర్ తర్వాత పిల్లలు ఎంటర్ అవుతూ ఉంటారు మీరు అవి కాదనుకొని సినిమా ఇండస్ట్రీకి రావడానికి మిమ్మల్ని మోటివేట్ చేసిన అంశం అంటే అంటే నేను వ్యాపారాలు లేవు మా కుటుంబానికి వ్యవసాయమే మాకు పొలం ఉంది నేను మా సిస్టర్ ఇద్దరే ఓకే మా ఫాదరు మదరు చాలా అంటే దాన్ని ఏమంటారు అంటే అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఓకే సో బాగా చూసుకునేవారు నేను ఒక్కడనే కొడుకుని చదివించేవారు నన్ను డిగ్రీ వరకు చదివించారు సో ఆ టైంలో ఇంటర్మీడియట్ చదివే టైంలో మా ఊరు బాలచంద్ర గారు తొలికోడు కోడి కూసిందనే సినిమాకి షూటింగ్ కోసం వచ్చారు ఆయన రావటం ఒక రెండు రోజులకైనా వచ్చారు కానీ ఎంచుమించు ఒక నెల అంతా ఉండిపోయారు అక్కడ సినిమా షూటింగ్ అంతా చేశారు నాకు సినిమాలంటే ఇంట్రెస్ట్ కొంచెం ఇది ఉంది కాబట్టి నేను కాలేజీకి వెళ్ళి ఇంటర్ చదువుతూ ఉండేవాడిని ఓకే క్లాస్ లెక్క షూటింగ్ దగ్గర రావటం చూడటం అన్నీ చేస్తూ ఉన్నాడు ఓకే అప్పుడు నేను ఈ ఫీల్డ్కి వెళ్తే ఎలా ఉంటుంది అనే ఒక ఐడియా వచ్చింది తొలి కోడి కూసింది టైంలోనే మీ తొలి ఆలోచన సినిమా పరంగా ఓకే అప్పుడు మా మదర్కి నాకు వచ్చిన చిన్న చిన్న కవిత్వాలు అవి చెప్తూ ఉండేవాడిని ఓకే కొడుకుని కాబట్టి ఆవిడ అన్ని బాగున్నాయి అనేది దాని కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండేది ఓకే సో సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి దేంట్లోకి వెళ్ళాలి అనేది తెలియదు అసలు ఓకే అసలు ఇక్కడ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉంటాయని ఏదో క్రాఫ్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలని దాంట్లో మనకు ప్రావీణ్యం ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలని నాలెడ్జ్ కూడా లేదు అప్పుడు చిన్న వయసు ఇంటర్మీడియట్ అయ్యింది తర్వాత బాలచంద్ర గారుని చూస్తే నాకు చాలా అసలు మంచి ఫీలింగ్ వచ్చేది ఎందుకంటే ఆ టీమ్ ఆయనే లీడర్ ఎక్కడ కెమెరా పెట్టమంటే మొత్తం యూనిట్ అక్కడ ఆగేది షూటింగ్ చేసాక ప్యాకప్ అని ఫాలో అవుతూ ఉండేవారు నేను బేసిక్ గా విలేజ్ లో ఉండటం ఒక్కడే కొడుకోవటం పొలాలయ్యి ఉండటం వల్ల అబ్బాయి గారు దొరగారు ఇలాంటి సౌండ్లే గాని మనకు వేరే తెలియదు సో ఆ ఇది బాగా నచ్చింది నాకు హెల్త్ ఈ డిపార్ట్మెంట్ కి వెళ్ళాలి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి వెళ్ళాలి అంటే ఇన్హెరెంట్గా నాలో కవిత్వం రాసే క్వాలిటీసు రైటర్ ఉన్నాడు అనేది దానికి అడ్వాంటేజ్ అవుద్దని తర్వాత తర్వాత తెలిసింది ఓకే ఓకే సో అప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసి వెళ్ళాలని డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత అమ్మ నాన్న మా నాన్న పేరు భూగోపాలరావు గారు అని చనిపోయారు మా అమ్మ మంగమణి ఓకే మా సిస్టర్ సూర్యకుమారి తను కూడా లిరిక్ రైటర్ ఓహో నా సినిమాలో కూడా పాట రాసింది తొలిచూపులోనే సినిమాలో నందమూరి కళ్యాణరామ్ గారి కన్నులు మూస్తే చాలు నువ్వు కళ్ళలోకి వస్తావు అనే పాట రాసింది సూపర్ సో ఆ పాట స్విట్జర్లాండ్ లో షూట్ చేసాం తనకు అవార్డు వచ్చింది కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాతావరణం ఎక్కువ బయటకు వచ్చి ట్రై చేయటం అలా ఉండదు కానీ చాలా మంచి రైటర్ చాలా బాగా రాస్తుంది మీరు రాశారు ఒక పాట రాశారు మీరు నువ్వు లేక నేను నువ్వు లేక నేను సినిమాలో మీరు పాట రాశారు మీ తర్వాత సినిమాలో మీ డైరెక్షన్ లో పాట రాశారు అంటే ఇద్దరు లిరిక్ రైటర్స్ ఉన్న ఫ్యామిలీ మీద అవును బాగుంది అట్లా ఫస్ట్ టైము చెన్నై అప్పుడు చెన్నైలో సినిమా పరిసరం ఉంది ఎవరి ద్వారా మీరు చెన్నై వెళ్ళారు ఫస్ట్ ఎవరిని కలిసారు అంటే మా వాళ్ళు అంటే ఓలేటి గాంధీ గారు సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారు చనిపోయారు గాంధీ గారుని తర్వాత గద్దె రత్నాజీ గారు అని ఆయన చనిపోయాడు ఆయన మా కజిన్ అన్నమాట వీళ్ళు థియేటర్ కట్టారు ఎక్కడండీ సీతానగరంలో ఇప్పుడు డైరెక్టర్ శ్రీవాస్ ఉన్నాడు కదా శ్రీవాస్ అతని ఫాదర్ ఓకే అంటే మా అమ్మకి తమ్ముడు అవుతాడు ఓకే సో ఆ థియేటర్ లో సరదాగా వెళ్ళటం చూడటం సరదాగా టికెట్లు అమ్మటం ఈ సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంది కదా మా మామయ్యతో సినిమాల గురించి డిస్కషన్ ఆయనకి సినిమాల మీద విపరీతమైన నాలెడ్జ్ ఉంది ఓల్డ్ మూవీస్ ఒక విజ్ఞాన గని ఆయన రామారావు సావిత్రి గారు నాగేశ్వర ఆ సినిమాలు అన్నిటి బట్టి ఏ సినిమా గురించి అయినా చెప్తాడు బాగా చెప్పేసి ఏంటంటే ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు థియేటర్ కట్టారు బాగుంది ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకుని నేను సినిమా ఫీల్డ్ కి వెళ్ళాను సో అప్పుడు మా బ్రదర్ రత్నాజీరావు అని చెప్పాను కదా ఆయనకి కానూర్ రంజిత్ కుమార్ అని ఇప్పుడు దామోదర్ ప్రసాద్ గారి ఫాదర్ ఆయన బాగా క్లోజ్ ఆ షూటింగ్ అప్పుడు వీళ్ళు కోఆపరేట్ చేశారని చెప్పి వాళ్ళ ఫ్రెండ్షిప్ అలా కంటిన్యూ అయ్యింది సరే ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడు మెడ్రాస్ వెళ్తే ఆయన చాలా కష్టపడాలి నీకు అవసరమా చౌదరి గారు అన్నట్టు మాట్లాడాడు లేదంటే నాకు ఇష్టం అండి కష్టపడతాను అని చెప్పంటే ఆయనే మన ఆశీర్వదించి ఆయనే మనకి సపోర్ట్ చేశారు ఓకే తర్వాత బాలచంద్ర గారి దగ్గరికి వెళ్ళాం ఓకే బాలచంద్ర గారు నువ్వు ఓ సినిమా తెలుగు చెయ్యి ఈ లోపల నీకు మెడ్రాస్ లో తమిళ వస్తుంది అప్పుడు నా దగ్గర కొద్దిగానే అన్నారు ఓకే కానీ బా రంజిత్ గారు సినిమా చేసే టైంకి నేను పనిచేసే తీరు మన డిసిప్లిన్ ఆ డెడికేషన్ ఇదంతా చూసి అసలు క్షణం తీరిక లేకుండా వరుసగా బిజీ అయిపోయాను ఓకే ఓకే సినిమాకి లంకందులు కృష్ణ గారు జయస్వత్ గారు నా ఫస్ట్ హీరో హీరోయిన్ గారు నా గురువు నా గురువుని ఆవిడ తర్వాత నన్ను తీసుకెళ్లిపోయి వాళ్ళ ముఖ్యమంత్రి ముక్కోపి అనే సినిమాలకి నన్ను అబ్బాయి పని చేస్తున్నాడని తీసుకెళ్లి పెట్టుకుంది అలాగే ఆవిడ నన్ను లైక్ చేసేది రంజిత్ గారి దగ్గర డైరెక్టర్ ఎవరండి లంక బిందులు లంకబిందులు విజయనర్మిల్ గారు గారే డైరెక్టర్ ఓకే వాళ్ళ కంపెనీలో ముక్కోపని నరేష్ ఫస్ట్ సెకండ్ ఫిల్మ్ తర్వాత ముఖ్యమంత్రి అని కృష్ణ గారిది అది చేసిన తర్వాత ఆపోజిట్ లోనే మిద్ది గారు ఉండేవాడు రాజలక్ష్మి ప్రొడక్షన్స్ అని ఆయనది మా ఏరియా సో అక్కడ మా ఎన్బి చక్రవర్తి గారు అని ఆయన మా ఏరియాని శరత్ గారు వీళ్ళందరూ బాగా లైక్ చేసేవారు నన్ను ఇక్కడ నుంచి వాళ్ళ బ్యానర్ లో వాళ్ళు మంచి సూపర్ హిట్లు వస్తా ఉండే అప్పుడు రామరాజ్యంలో లో భీమరాజు గోండా ఉండ పదహారు ఏళ్ళ వయసు ఇవన్నీ ఆయ్ గారితో పన్నెండు జీవితం ప్రేమమూర్తులు సో ఆ రామారావు గారు మనం లైక్ చేయడం తోటి ఆ కంపెనీలోకి పర్మనెంట్ అసోసియేట్ లా వెళ్ళిపోయాను ఫస్ట్ టైం స్క్రీన్ మీద అసిస్టెంట్ డైరెక్టర్ గా లేక ఇంకోటి మీ పేరు ఏ సినిమాకి పడింది గలకి బిందులే లగ్ మీ అసిస్టెంట్ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ అన్న మొదల కాసివిస్తున్నారు ఫస్ట్ టైం మీరు ఆ స్క్రీన్ మీద మీ పేరు చూసుకున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంది అద్భుతం మామూలుగా అయితే ఎయిర్ అప్రెంటిస్ అని కానీ ఆ సినిమాకి పని చేసిన విధానం ఇదంతా నచ్చి ఆ ఇంప్రెస్ వైఎస్ఆర్ ఓఎస్ఆర్ గారు అని ఆయన ఇమేజ్ చనిపోయారు జనిపారు కో డైరెక్టర్ కృష్ణ దగ్గర 14 ఏళ్ళ శేషు వీళ్ళందరూ మా రంజిత్ గారు నాకు కోఆపరేషన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఫిల్మ్కే అసిస్టెంట్ డైరెక్టర్ ఎనమదల కాశీ ఇస్తున్నారు దాన్ని పడింది ఎట్లా ఉంది అప్పుడు మీ ఊళ్ళో కానీ మీ పేరెంట్స్ తాలూకు రియాక్షన్ కానీ అప్పుడు టీవీలో అంతగా లేవు సినిమా ఆ టైంలో ఏం చేసేవాడి అంటే నేను ఫిల్మ్ ఉంటది కదా ఫిల్మ్ ముక్కలు తీసుకెళ్ళి చూపించేవాడిని టైటిల్ కార్డు ఇది అని వాళ్ళు ఎట్లాగ అక్కడ సినిమా కాకినాడలోనో నియర్ బై రాజమండ్రి బై సిటీస్ అంటే ఎనభై మూడు కదా ఎనభై మూడు అప్పుడు ఎలా ఉండేదంటే ఓ సినిమాలకి వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ బి సెంట్రల్ కి సి కి వచ్చినప్పుడే చూసేవారు తప్ప మూడు నాలుగు నెలలు లేట్ అయ్యేది లేట్ అయ్యేది రాజమండ్రి వెళ్ళి చూడాలంటే చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కాబట్టి చాలా తక్కువ మంది వెళ్ళేవారు అదే అదే తర్వాత మిద్దే రామరాగర్ దగ్గర ఏమేమి సినిమాలు చేశారు సార్ నేనా చాదస్తప్ మౌడు తర్వాత రాణి ఝాన్సీ రాణి సత్యానంద్ గారి డైరెక్టర్ ఆయన ఫస్ట్ ఫస్ట్ టైం టైం ప్రేమమూర్తులు శోభన్ బాబు గారు తర్వాత రాజధాని రౌడీ రాజధాని ఆగిపోయింది కృష్ణ గారు పెద్ద రమేష్ బాబు అది మిద్ది రామరావు గారి ప్రొడక్షన్ కృష్ణ గారితో రామరాజులో భీమరాజు చేశారండి లేదు అప్పుడు నేను వెళ్ళేటప్పుడు అంత ముందు అయిపోయింది మీరు స్టార్స్తో ఎవరితో పని చేశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేస్తూ ఉండగా స్టార్స్ అంటే కృష్ణ గారే ఏసింది మా అది లంగ్ బిందులు లంగి బిందెలు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఓకే శోభమ్మ బాబు గారితో ఏదో చెప్పారు చేయలేదు సోమమ్మబాబు గారితో చేయలేదు చేయాల్సింది నేను లేదప్పటికి అయిపోయింది సంపూర్ణ ప్రామాయణమని పూర్ణ ప్రామాణీ చెక్క ఆయన కలిశాను డైరెక్ట్ ఆయన నన్ను చూసి ఎవరి అబ్బాయి అని చెప్పి బాగా ఎంక్వైరీ చేసి బాగా మాట్లాడారు ఓహో ఎట్లా ఉండేది కృష్ణ గారితో వెరీ ఫస్ట్ టైం ఆయన సూపర్ స్టార్ మీరు వెరీ బడ్డింగ్ బాయ్ ఎట్లా ఆయన సెట్ లో చూసినప్పుడు కానీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఆయన్ని చూసే ఆనందించే వాళ్ళం ఎక్కువ మాట్లాడే స్కోప్ డైలాగ్ చెప్పేవాళ్ళకే ఉంటది డైరెక్టర్ డైరెక్టర్ ఉండదు బట్ కష్టంగా ఉండేదా రీచ్ అవటం అని కాదు మాట్లాడే సందర్భాలు చాలా తక్కువ ఉండేవి ఓకే అదే పచ్చని కాపురం ఆ టైంలో లో అయితే మాట్లాడేవాడిని డైలాగులు చెప్పడం ఆయన కూడా చాలా రిజర్వ్డ్ ఇప్పుడు మహేష్ బాబు ఎలాగో ఆయన అంతే ఎంత అవసరం అంతే మాట్లాడతారు వాళ్ళు మాట్లాడారంటే దాంట్లో విషయం ఉంటుంది అవును ఇది కాలక్షేపం కబుర్ లా ఏ ఏం చెప్పాలో అంతే ఆయనతో మీరు డైరెక్షన్ చేయాలి అని అనుకునేవారండి అప్పట్లో ఎవరితో కృష్ణ గారితో అంటే నేను డైరెక్షన్ చేసే టైంకి నేను తయారు చేసుకున్న కథకి ఆయన షూట్ అయ్యే క్యారెక్టర్ కాదు ఓకే ఎందుకంటే నేను లవ్ స్టోరీ కదా నువ్వు లేక నేను లాంటి కథ తయారు చేసుకున్నాను అవునవును ఆయన మాస్ పెద్ద హీరో అప్పటికే ఆయన తగ్గించటం జరిగింది సినిమా సినిమా తగ్గించుకుంటూ వచ్చారు ఓకే దర్శకత్వ శాఖలో ఇప్పుడు మీ ఫస్ట్ సినిమా లంక బిందులు అని చెప్పారు అలాగే ఇంకెవరెవరు హీరోలతో మీరు దర్శకత్వ శాఖలో ఉన్నప్పుడు పనిచేశారు స్టార్స్తో కానీ హీరోలతో ఎవరితో పనిచేశారు అంటే నా ఫస్ట్ త్రీ ఫిల్మ్స్లో టూ ఫిల్మ్స్ కృష్ణ గారు ఓకే తర్వాత నరేష్ గారు ఓకే ఆ తర్వాత సుమన్ గారు తర్వాత మణికృష్ణ గారు అర్జున్ తర్వాత అర్జున్ సినిమా సార్ మునగాడు మునగాడు ఓకే ఓకే రాజన్ ప్రసాద్ ఝాన్సీ రాణి గుండమ్మ గుండమ్మ గారి కృష్ణుడు తర్వాత బాలకృష్ణ గారు బాలకృష్ణ గారితో వంశానికి ఒకడు వంశానికి ఓకే తర్వాత నగేశ్వ గారు ఎక్కడ నగేశ్వరతో చేసాం అది ఏ సినిమా అండి రాజధాని రౌడి కాలేజీ బుల్ల రథసారథి మూడు సినిమాలు ఓహో కాలేజీ బుల్ గారు అది పెద్ద హిట్ పెద్ద హిట్ సినిమా తర్వాత సుమన్ గారితో ఎక్కువ అల్లుడు సినిమాలు అన్నీ పెద్ద ఎన్నిక అల్లుడు పెద్ద అల్లుడు హలో అల్లుడు అన్ని అప్పట్లో శరత్ గారు సుమన్ గారి కాంబినేషన్ సూపర్ హిట్ కదా అవన్నీ నేనే కోడారు ఓకే ఓకే బాగుంది తర్వాత మీరు సురేష్ ప్రొడక్షన్స్ లో దర్శకత్వ శాఖలోకి వచ్చారు ఏ సినిమాతో వచ్చారండి అది ఫస్ట్ ప్రేమించుకున్నారా జయంత్ గారు తర్వాత తర్వాత గణేష్ గణేష్ మూడు సూపర్ సూపర్ హిట్లు ట్రెండ్ సెట్టింగ్ అవును చాలా ల్యాండ్ మార్క్ మూవీస్ గా నిలబడిపోయినాయి సురేష్ సంస్థతో మీ అనుబంధం ఎలా ఉంది రామానాయుడు గారి గురించి మీరేం చెప్తారు రామానాయుడు గారు గ్రేట్ పర్సన్ ఆయన జాతక పురుషుడు ఆయన పది మందికి హెల్ప్ చేసే మనిషి సినిమాల్లో అలాంటి వాళ్ళు ఒక ఇద్దరు ఉంటే సినిమా ఫీల్డ్ అంతా కూడా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే టెక్నీషియన్స్ కోసం సినిమా ఫీల్డ్లో పనిచేసే కార్మికుల కోసం వీళ్ళందరి కోసం కూడా సినిమా తీసేవాడు ఆయన ఆయన లాభం కోసం కాకుండా వర్క్ ఉండాలి ఒక ఒక సినిమా తీస్తూ ఉంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ అందరు బతుకుతారు అవును జస్ట్ బ్రేక్ అయితే చాలు లాభాలు రాకపోయినా అని సినిమాలు తీసిన నిర్మాత ఆయన మూడు నెలలు ఫీట్ చేయొచ్చు అని చేయొచ్చు కదా అలాగే మూడు సినిమాలు చేసేవాడు సంవత్సరానికి వంద కుటుంబాలకి అన్నం పెట్టేవాడు ఆయన తనకేదో పెద్ద లాభాలు వచ్చేయాలని కాకుండా లేదు అసలు అయినా ఓ టెన్ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చినా చాలు ఎలాగో ఆయనకి లాభాలు కానీ లేకపోతే సంస్థకి ప్రెస్టీజియస్ మూవీస్ కానీ లబ్బాయి వెంకటేష్ బాబు ఉండేవి అవును చిన్న సినిమాలు తీసి రకంగా ఇండస్ట్రీకి రుణం తెచ్చుకునేవాడు ఆయన అవును అవును ఆయన నుండి మీరు నేర్చుకున్న విషయాలు ఏంటి ఆయన ఒక ఇయర్స్ ట్రావెల్ ఉంటారు కదా క్రమశిక్షణ ఏదన్నా పని అనుకుంటే అది అయ్యే వరకు నిద్రపోకుండా ఉండటం అంకిత భావం ఓకే నేనే కదా ఇండస్ట్రీలో ప్రతి నిర్మాత ప్రతి దర్శకుడు ప్రతి టెక్నీషియన్ ఆయనతో చేస్తున్నా కానీ డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా కూడా అన్ని ఫాలో చేస్తారు అవును మీకు ఫస్ట్ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ లోనే అవకాశం వచ్చింది అది నువ్వు లేక నేను లేను ఆ సినిమా ఎలా వర్కౌట్ అయింది ఎలాగా అవకాశం మీ దగ్గరకు వచ్చింది అవకాశం ఏం లేదు ప్రేమించుకున్న టైంలో స్విట్జర్లాండ్లో సురేష్ బాబు నాకు మాట ఇచ్చారు నేను ఫస్ట్ టైం తెలుగు అబ్బాయికి నీకే డైరెక్షన్ ఛాన్స్ ఇస్తాను ఇప్పుడు అందరూ ఇప్పుడు వరకు అందరికి తమిళియన్స్కి ఇచ్చాను జయంతి కూడా తమిళియన్ అంటే సో అంటే థ్యాంక్స్ అని చెప్పి మంచి కథ రాసుకున్నాను ఆ కథ నువ్వు లేక నేను లేనిగా వర్కౌట్ అయింది దానికి ఇన్వెస్ట్మెంట్ అప్పుడు టూ క్రోర్స్ అయింది ఓకే దాని రెవెన్యూ ఫోర్టీన్ క్రోర్స్ వచ్చింది పద్నాలుగు కోట్లు రెండు కోట్లతో సినిమా తీస్తే పద్నాలుగు కోట్లు కలెక్ట్ చేసింది బిగ్గెస్ట్ హిట్ అని చెప్పారు అంతే సూపర్ కూడా చాలా పెద్ద అందరికీ మొత్తం దాంట్లో పనిచేసిన వాళ్ళందరికీ కూడా అవునా గర్వం పడేలా గర్వపడేలా అంటే సినిమా ఓకే ఓకే అంత హిట్ అట్లాగే సురేష్ ప్రొడక్షన్ తర్వాత మీరు మరొక ప్రతిష్టాత్మైన సంస్థలో పనిచేశారు రామోజురావు సీక్రెట్ మూవీస్ అది ఎలాగా దీని తర్వాత దాని తర్వాత నేను ఇంకా రెండు మూడు ఆఫర్స్ వచ్చినాయి ఆఫర్స్ వచ్చినప్పుడు రామోజీరావు గారు ఎవరినో పంపించి సినిమా చేయాలన్నారు సో ఫస్ట్ స్టేజెస్ ఇది రామజరావు అంటే చాలా అభిమానం అప్పటికే నేను ఆ సంస్థ లో కో డైరెక్టర్ గా రెండు సినిమాలు చేశాను మామాశ్రీ శ్రీమాన్ బ్రహ్మచారి ఆ పరిచయం తోటి ఆ సినిమా చేశాను రామోజీరావు గారితో నా అనుబంధం కో డైరెక్టర్ ఉంది డైరెక్టర్ గానుంది ఈ యాక్టర్ గా బ్రేక్ ఇచ్చింది కూడా ఆయన మీకు యాక్టర్ గా ఫస్ట్ సినిమా రవిబాబు డైరెక్టర్ రవిబాబు నాకు బ్రేక్ ఇచ్చాడు ఆ సినిమాకి నిర్మాత రామోజీరావు అదే ఆ సంస్థ నుంచి వచ్చినట్లే అంతే కదా ఆ సినిమాకి హీరో ఫస్ట్ హీరో మీరు డైరెక్ట్ చేసిన సినిమా ఉషా కిరణ్ లో అదే తనేష్ మీరు డైరెక్ట్ చేసిన సినిమాకి నందమూరి కళ్యాణరామ్ ఫస్ట్ నేను డైరెక్ట్ చేసిన సినిమా అయితే కళ్యాణరామ్ కళ్యాణ్ ఫస్ట్ సినిమా ఆయన ఇంట్రడ్యూస్ చేసింది మీరే ఆ పరంగా అయితే ఎట్లా ఉంది సార్ ఒక లెజెండరీ సంస్థలు ఒక పక్కన రామానాయుడు గారు ఒక పక్కన రామోజీరావు గారితో పనిచేశారు రామోజీరావు రామోజీరావు గారి నుంచి మీరు నేర్చుకున్న విషయాలు ఏంటి రామోజీరావు గారు అనే ఆయన లెజెండ్ మార్గదర్శి ఎంతమందికో ఒక దాదాపు ఎనిమిది వేల కుటుంబాలని పోషిస్తున్నారు ఆయన 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 కోసం ఆయన కుటుంబం కోసం కాకుండా సంఘం కోసం ప్రజల కోసం జనం కోసం బతికే మనిషి సో అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటే రాష్ట్రం దేశం అంత బాగుంటుంది ఒక ప్రెస్టేజియస్ రామోజీ ఫిలిం సిటీ కానీ ఆయన సంస్థల మార్గదర్శి కానీ చిట్ చిట్ ఫండ్ కంపెనీ అలాగే హోటల్స్ కానీ అలాగే పికిల్స్ కానీ ఏ రంగంలో ఆయన పాదం పెట్టినా సక్సెస్ఫుల్గా అన్నీ బాగా చేసుకునే గొప్ప వ్యక్తి న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ ఈనాడు ఈటీవీ ఈ ఛానల్స్ కానీ దేంట్లో అయినా ఆయన సక్సెస్ ఏ కారణం ఏంటంటే ఆ డిసిప్లిన్ ఆ అంకితభావం అన్ని డైరెక్ట్ ఇంటరాక్షన్ దానికి ఆ రామోజీరావు గారితో మీకు డైరెక్ట్ ఇంటరాక్షన్ మాట్లాడడం అలా ఉందండి ఆ ఎందుకు కో డైరెక్టర్ గా ఉన్నప్పుడే ఉండేది చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఆయన ఎదురుకొండా కూర్చోబెట్టి మాట్లాడతారు అన్ని చెప్తారు వన్స్ డిసైడెడ్ అంటే డిసైడెడ్ ఓకే ఇది ఓకే అని అన్నారంటే అది కోట్ అయినా 100 కోట్లు అయినా ఇంక అంతే వెనక్కి పోవటం ఉండదు చిన్న ఎలా పెడతారు అంతే అయిపోయినట్టే అయిపోయినట్టే పెట్టడానికి ముందే కొంచెం అన్నీ చేస్తారు చేసి జాగ్రత్తగా వెనకడికి ప్రశ్నే లేదు అది లాభమా నష్టం చూడరు ఇక వన్స్ మాటిచ్చిన ఇచ్చిన తర్వాత ఇచ్చే వెనక్కి వెళ్లే ప్రశ్నే లేదు ఓకే ఓకే బాలయ్య బాబు గారితో మీరు వంశానికి ఒకటి సినిమా చేశారు ఆ తర్వాత బాలయ్యాబుతో మీరు యాక్ట్ చేశారు కూడా చాలా సినిమాలు యాక్ట్ చేశారు రీసెంట్ గా అఖండ టీజర్ వచ్చింది బోయపాటి గారి సినిమా టీజర్ చూసే ఉంటారు మీరు టీజర్ గురించి మీరు ఏం చెప్తారు అది దాని విపరీతమైన కమోషన్ ఉంది బయట అంటే బోయిపాటి గారిలో ఉన్న పవర్ అంటే మాస్ అపీల్ ఆయన సినిమాలన్నీ చూస్తే అవును ఆయన ఎప్పుడు ఫెయిల్ అవడు కొన్ని సినిమాలు కంటెంట్ బాగా ఏదన్నా ఏమో కానీ డైరెక్టర్ గా అతను డైరెక్టర్ గా ఎప్పుడు ప్రజెంట్ చేసినట్లు ఎప్పుడు ఫెయిల్ అవుట్ ఉండదు సో వాటికి బాలకృష్ణ గారు సింహ గాని లెజెండ్ గానీ అసలు అప్పుడు అఖండా గానీ ఆయన అనుకున్న దానికి డబల్ చేసే వ్యక్తి బాలకృష్ణ గారు సో దాంతో ఆ ప్రాజెక్ట్ హిట్ అంతే ఇంకా రాసుకోవటం చూసానండి టేజర్ చూసాను బాలయ్యే అఘోరాలా కానీ లేకపోతే ఆయన మాట్లాడే డైలాగ్స్ కానీ అన్ని చాలా బాగుంటాయి పొలిటికల్ సెటైర్ డైలాగ్ కూడా ఉన్నాయి పోలవరం డేమా లేకపోతే పట్టిసీమ తూమా అనే ఒక డైలాగ్ బాగా పాపులర్ అయిపోయింది అవును అవును సో ఆ సినిమా పెద్ద హిట్ అవుద్ది బాలయబాబు ఇంకా బ్రహ్మాండంగా ఉంటది బాలయబాబు అన్ని ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఓకే నా నేను బాగా లైక్ చేస్తాను నన్ను ఆయన బాగా లైక్ చేస్తారు ఓకే వంశానికి ఒక్కడప్పుడు చూసిన బాబుకి ఇప్పుడు అఖండలో బాలయ్య బాబుకి మీరు గమనించిన తేడా అండి తేడా లేదు ఏజ్ గ్యాప్ అంతే ఆయన అదే ఎనర్జీ అదే పర్ఫార్మెన్స్ అదే ఎమోషన్ అదే డిసిప్లిన్ అదే హెల్త్ బట్ అది ఎప్పుడు నైన్టీ ఫైవ్ ఇదేమో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే దాదాపు పదిహేను ఏళ్ల క్రితం ఇప్పటికి ఏజ్ గ్యాప్ ఎవరికైనా ఉంటది కదా ఏజ్ తప్ప లేదు ఏజ్ పెరిగే కొద్దీ ఆయన హుషారు ఏం లెవెల్స్ ఇంకా ఆయన అంతే కాదు ఇప్పుడు ఆయన సర్వీసెస్ అప్పుడు ఆయన నియోజకవర్గం ఉంది కదా హిందూపూర్ హిందూపూర్ నియోజకవర్గం అక్కడ అసలు ఎనీ టైం ఎప్పుడు నిలబడినా బ్రహ్మాండ మెజార్టీతో కలిసి వాళ్ళందరూ మన్నలను పొంది వాళ్ళందరికీ ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటాడు మహానాయకుడు అనే సినిమాలో నేను యాక్ట్ చేశాను అప్పుడు చూశాను ఓ రోజంతా ఆయనతోటే స్పెండ్ చేశాను ఆయనతోటే భోన్ చేశాను అసలు సర్వీస్ అంటే విపరీతమైన డెడికేటెడ్ గా చేస్తాడు ఆయన నియోజకవర్గానికి అలాగే క్యాన్సర్ హాస్పిటల్ ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్లో ఎంతో మందికి ఎవరన్నా మన రిలేటివ్ కి ఏదైనా బాగోలేదని ఫోన్ చేస్తే వెంటనే ఫోన్ చేసి స్పందించి వాళ్ళకి తగు న్యాయం చేయటం వైద్యం పరంగా కానీ లేకపోతే మనీ పరంగా కానీ తగ్గించడం ఇవన్నీ చాలా చేస్తూ ఉంటాడు ఆయన గ్రేట్ అదే అదే ఆయన చాలా కానీ అంతగా బయటికి రావట్లేదు అవసరమే ఉంది అవసరమే ఉంది ఇప్పుడు కొంతమంది తెలియాలనుకుంటారు కొంతమంది తెలియకుండా చేస్తారు ఇప్పుడు దానాల్లో గుప్తదానం అని ఒకటి ఉంటది ఎందుకంటే గుప్తదానం అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు తెలియాలని కొంతమందికి తెలియాలని ఉంటది తెలియటం తెలియకపోవటం తప్పు లేదు రెండు కరెక్ట్ తెలియటం ఏంటంటే ఇన్స్పిరేషన్ అది ఓహో ఆయన అంత చేస్తున్నాడు కాబట్టి మనం వాళ్ళు చేయాలని ఒక ఇన్స్పిరేషన్ కు ఉపయోగపడుతుంది కొంచెం చేయొచ్చు కదా అని తెలియపోవటం అనేది వాళ్ళ పర్సనల్ ఆనందం అది నేను ఏదో చేసుకుంటే వెళ్ళిపోతున్నాను అంతే అంతే అందరికి చెప్పాలా ఏంటి చెప్పాలా ఏంటి అంతే కదా మనుషుల్లో నేచర్ తప్ప అది వేరే ఏం కాదు మిస్టేక్ కాదు అది మిస్టేక్ కాదు వాళ్ళ స్వభావం అంతే అంతే కదా అదే నా గతంలో అదే నేను ఇదే గుప్త దానము గుప్త సహాయం అంటే మాట గుర్తొచ్చింది శోభన్ బాబు గారు కూడా అలా చాలా చేసేవారని విన్నాను నేను అవును బయట కొంతమంది ఏమో ఆయన కడు పిసినారి అని ఎవరికి ఏమి చేయరని ఒక విన్నాను మీరు ఆయనతో కొంత ఇంటరాక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి అంటే ఈ సందర్భంలో ఆయన గురించి మీరేం చెప్పగలుగుతారు అంటే శోభన్ బాబు గారు సాయం చేశారు అనేది కొంతమంది డబ్బులు సాయం చేస్తారు కొంతమంది మాట సాయం చేస్తారు కొంతమంది ఉద్యోగం ఇప్పిస్తారు కొంతమంది అన్నం పెడతారు సాయాల్లో రకరకాలు ఉంటాయి ఆయన ప్రతి మనిషికి చెప్పే సాయం భవిష్యత్తు గురించి జాగ్రత్త గురించి ఆర్థిక అభివృద్ధి గురించి బోల్డ్ మందికి సాయం చేశారు ఆయన మాటిని చంద్రమోహన్ గారు కోట్లు సంపాదించాడు ఆయన మాటిని మురళీమోహన్ గారు విపరీతంగా ఆస్తులు సంపాదించి సెటిల్ అయ్యారు ఆ మాటలన్న మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఇన్వెస్ట్మెంట్లు చేసి అదంతా సాయమే కదా సెటిల్డ్ సెటిల్ అవటం అంటే ఇండస్ట్రీలో ఎవరికి టైం ఎప్పుడు ఒకలా ఉండదు అవును డబ్బులు వచ్చినప్పుడు దేపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అనే ఒక సామెతని ఫాలో అయ్యి సంపాదించుకుని ఫ్యామిలీని సెటిల్ చేయటం అనేది చిన్న విషయం కాదు కదా అది ఎవరు సీనియర్స్ చెప్పటం వల్ల మాట సాయం ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ తర్వాత ఇంకోటి ఏంటంటే పలానా వాడు సంపాదించాడు సాయం చేసేయాలి మాకు ఇచ్చేయాలి అని మాట్లాడే వాళ్ళందరూ కరెక్ట్ కాదు ఎందుకు ఇవ్వాలి ప్రతి మనిషికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు ఆ అవకాశం ఇచ్చినప్పుడు కష్టపడాలి పైకి రావాలి వాళ్ళు ఇవ్వాలి అని అవతల వాళ్ళు అనుకునిస్తే తప్ప ఇవ్వాలని డిమాండ్ చేయటం ఇవ్వకపోతే కామెంట్ చేయటం అది కరెక్ట్ కాదు ఎందుకంటే నువ్వు నువ్వేమన్నా ఇచ్చావా నువ్వు ఏదైనా రూపాయ రెండు రూపాయలు ఇస్తే అవతలోడు వంద ఇవ్వలేదు రెండు వందలు ఇవ్వలేదు అని అనవచ్చు ఏమి ఇవ్వకుండా సోషల్ మీడియాలో అట్లా కొన్ని ఆన్లైన్ లో కామెంట్ చేస్తారు అది కరెక్ట్ కదా అని నా ఫీలింగ్ ఆ మధ్య హీరో గారి మీద సినిమా హీరోల మీద వస్తే నేను చిరంజీవి గారి గురించి కూడా ఒక ఆర్టికల్ రాశాను నాకు చాలా మండింది నాకు కడుపు మండే రాశాను చిరంజీవి గారి ట్రోల్ చేసినప్పుడు ట్రోల్ లాగా ఖండన్ లాగానే ఆయనకి సపోర్ట్ గా మామూలు సపోర్ట్ గా నాకు ఇవ్వాలనిపించింది రాశాను నేను ఆయన కూడా బాగా స్పందించారు అవును నాకు థ్యాంక్స్ కూడా చెప్పారు ఆయన ఇప్పుడు ఎవరికైనా సహాయం చేయాలి అనుకోవటం వాలంటరీ అంతే కదా నువ్వు వచ్చి డిమాండ్ చేయడానికి వీల్లేదు ఇప్పుడు ఒక వ్యక్తి సపోజ్ సహాయం చేసే పొజిషన్ కి వెళ్ళాలి అంటే ఎంత కృషి పట్టుదల దీక్ష ఇవన్నీ ఉంటే వస్తాడు అవును వచ్చిన తర్వాత వెంటనే సంపాదించేసి ఫస్ట్ ఏం చేస్తాడు తన కష్టాల్లోనూ తన కన్నీళ్ళలోనూ భాగమైన కుటుంబాన్ని దగ్గర బంధువులను లేకపోతే స్నేహితులను చూసుకున్న తర్వాత అప్పుడు సొసైటీ మీదకి వస్తాడు అంతేగా ఈలోపు సంపాదించేడు ఇచ్చేయాలి అనే రైట్ ఎవరికి లేదు లేదు ఇవ్వాలి అనే నేచర్ ఉంటే తను బిగినింగ్ నుంచి ఇస్తాడు ఇవ్వకూడదు అని అంటే ఎంత సంపాదించనివడు ఆ నేచర్ని ఎవరు మార్చలేం కదా స్వభావం వ్యక్తులు స్వభావం అలాగే మీకు ప్రభాస్ గారితో బాగా సన్నిహితం స్నేహం ఉంది మిస్టర్ పర్ఫెక్ట్ కానీ మిర్చి కానీ ఇంకోటి డార్జిలింగ్ అండి లేదు రెండే చేశాను మిర్చి ఇన్ను మిస్టర్ పర్ఫెక్ట్ రెండు చేశారు మీకు బాగా దగ్గరతనం ఉంది అవును ఆ టైంలో అతను ఒక కమర్షియల్ స్టార్ అయితే ఆ తర్వాత ఫేజ్లో బాహుబలి వచ్చిన తర్వాత ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యారు ఇంటర్నేషనల్ స్టార్ కూడా అయ్యారు ఇప్పుడు ప్రభాస్తో మీ ఇంటరాక్షన్ ఎలా ఉంది ఇప్పుడు అంటే కలిస్తే మాట్లాడటమే కానీ ఇంటరాక్షన్ లాగా ఆయన బయటకు రాడు కదా ఎక్కడన్నా కలిస్తే మా బా మాట్లాడతారు ఆ రెండు సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ కానీ అప్పుడు చాలా బేసిక్ గా తను గుడ్ హార్టెడ్ మ్యాన్ చాలా మంచి హృదయం వీలైతే మాక్సిమం సాయం చేస్తాడు లేకపోతే సైలెంట్ గా ఉంటాడు తప్ప ఏమి పట్టించుకోడు ఇతరుల విషయాల్లో అసలా ఎంతో మొహోటస్తుడు అవును ఆ సాయం చేసే గుణం ఉంది కృష్ణరాజు గారి లాగా అవును రాజు అనే దానికి ఒక అర్థం కృష్ణరాజు గారు ప్రభాస్ ఇద్దరు కూడా రాజు గారి మర్యాదలు మీరు ఏం పొందారు నేను అసలు రాజు గారితో రెండు మూడు సినిమాలు చేశాను డైరెక్టర్ గా జైలర్ గారు అబ్బాయి తాత మానవుడు ఇలా చేశాను చేసినప్పుడు ఆయన క్యారియర్ ఇంటి దగ్గర నుంచి వచ్చేది మనం బ్యాచిలర్స్ కదా అప్పుడు సో ఆయన రా కాశీ అని చెప్పి భోజనం క్యారేజ్ తింటుంటే చాలా అద్భుతంగా ఆయన ఇంటి భోజనం డైలీ ఆయన క్యారేజ్ లోంచి మీకు ఆ కూర్చోబెట్టి పక్కన కూర్చోబెట్టి నాకు కెమెరామెన్ డైరెక్టర్ పక్కన ఆయన సరిపోద్ది నలుగురు ఐదు సరిపోయేలాగా తెచ్చి పెట్టేవాడు ఆయన అవును సో చాలా సందర్భాల్లో విన్నాను నేను ఆయన ధారాళంగా అందరిని కూర్చోబెట్టి భోజనాలు పెట్టడం బాగా ఇష్టం అసలు ఆయన ఎంజాయ్ చేస్తాడు ఇప్పుడు ప్రభాస్ గారితో రాధేశ్యామ్ వస్తా ఉంది ప్రభాస్ మొన్న టీజర్ ఒకటి వచ్చింది అది బాగుంది చాలా బాగుంది చాలా స్టైలైజ్డ్ గా ఉంది మీద మీ ఏం లేదు ఇప్పుడు ఆయన అలాంటి సినిమాలు కూడా చేయటం అనేది చాలా గ్రేట్ డెసిషన్ ఎందుకంటే చాలా మంది మోసగా మాస్ చేస్తే అని అనుకోకుండా కొత్త కొత్త ప్యాటర్న్ అప్పుడు ఆయన ఈయన తారక్ గారు ఉన్నాడు నానకు ప్రేమతో అరవింద సమేత ఇలాగా కొత్త కొత్తగా ట్రై చేస్తారు కదా అలాగే ప్రతి హీరో కూడా రెగ్యులర్ గా కాకుండా నితిన్ ఉన్నాడు అనేది చేసాడు ఇలాగా డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారు అది మంచి పరిణామం ఆ చూసే ఆడియన్స్ కూడా కొత్తగా ఉంటది రొటీన్ గా లేకుండా రాధేశ్యామ్ అనేది ఈ టైం లో పాన్ ఇండియా మూవీ చేసే ప్రభాస్ గారు చేయటం అనేది ఒక సాహసోపేతమైన నిర్ణయం ఓకే ఓకే బట్ సక్సెస్ అవుద్దాన్ నా ఫీలింగ్ మీకు అంత గురించి ఐడియా ఉందని ఐడియా లేదు ఓకే ఓకే అట్లాగే ఇప్పుడు రాజమౌళి గారు మీరు రాజమౌళి గారు రాఘవేంద్ర గారి దగ్గర దాదాపు ఒకేసారి పనిచేసారేమో అనుకుంటున్నాను నేను నేను రాఘవేంద్ర దగ్గర పని చేయలేదు రాజమౌళి గారు నేను మేమంతా కాంటెంపరీ ఒకేసారి ఒకే టైంలో డైరెక్టర్స్ అయ్యాను బాగా జగర్తోనే ఉందనుకుంటున్నాను నేను లేదు చాలా బాగా ఇప్పుడు ఆర్ఆర్తో వస్తున్నారు ఆయన త్రిపులఆర్తో వస్తున్నారు ప్లస్ అందులో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఒక రియల్ మల్టీ స్టార్ గతంలో మన మల్టీస్టార్ అంటే ఎన్టీ రామారావు గారు ఏఎన్ఆర్ గారు అక్నే నాయ గారు తర్వాత జనాలు చూస్తే కృష్ణ గారు శోభన్ బాబు గారు లేదా కృష్ణ గారు కృష్ణరాజు గారు రియల్ మల్టీ మల్టీస్టార్స్గా ఇప్పుడు మళ్ళీ ఆ రేంజ్లో ఒక యంగ్ టైగర్ ఒక రామ్ చరణ్ గారు మెగా పవర్ స్టార్ ఈ కాంబినేషన్లో వస్తున్న రాజమౌళి సినిమా గురించి మీరేం చెప్తారు దాని మాట్లాడడం ఇంకా సక్సెస్ డాన్స్ చూసారండి నాటు నాటు సాంగ్ చూసాను రాజమౌళి గారు టైం ఎంత తీసుకుంటాడంటే సినిమాని ఏ యాంగిల్లోనూ ఎక్కడ లూప్ హోల్స్ కానీ ఫ్లాస్ కానీ లేకుండా సూపర్ హిట్ ఎలా చేయాలి అనే దానికోసమే టైం తీసుకుంటాడు ఆయన సో అందువల్ల ఆయనకి ఫెయిల్యూర్ ఉండదు ఓకే ఆయన తీసే సినిమాలన్నీ కూడా చాలా హోంవర్క్ చేసి డెడికేటెడ్గా చేస్తారు ఒక తెలుగు చలనచిత్ర రంగానికి ఇంటర్నేషనల్ రేంజ్లో పేరు వచ్చిందంటే కారణం ఆయనే సో మనం అందరం గర్వించదగ్గ దర్శకుడు ఆయన ఏ సినిమా తీసినా ఏ ప్రాజెక్ట్ తీసినా ఇలాగే సూపర్ హిట్లు అవ్వాలి అని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి మనం తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించే దర్శకుడు ఆ ఆ డాన్స్ గురించి చెప్పండి ఇద్దరు ఒకళ్ళే ఇద్దరుగా మారి చేస్తున్నారా అన్నట్టు గ్రాఫిక్స్ లో ఇద్దరు అయితే ఎలా పిక్చర్ అలా డివైడ్ చేసి చేస్తే ఎలా ఉంటుందో ఇద్దరు కూడా పర్ఫెక్షన్ ఇద్దరు కూడా మంచి డాన్సర్స్ తారక్ అద్భుతమైన డాన్సర్ అలాగే చిరంజీవి గారు డాన్స్ క్వాలిటీస్ అన్ని చరణ్ గారిలో వచ్చినాయి సో వాళ్ళిద్దరూ ఒకే ఫ్రేమ్లో ఇంక కన్నుల పండగగా ఉంటది ఎందుకంటే ఫైట్స్ బాగా చేస్తారు పర్ఫార్మెన్స్ ఇంకా చూసుకోక్కర్లేదు సాంగ్స్ ఇంక ఇయే కదా హీరోలకు కావాల్సినవి ఒకళ్ళు కొమర భీమ్ ఒకళ్ళు అల్లూరిగా కనిపిస్తున్నారు క్యారెక్టర్ స్థాయి గ్రాఫ్ మీకు ఏదైనా ఐడియా ఉందండి లేదు రాజమౌళి గారు ఏ కథ అయినా సరే ఫుల్ గా ఎవరికి తెలియదు అదే సక్సెస్ అదే ఎందుకంటే మనం స్క్రీన్ మీద చూసి షాక్ అవ్వాల్సిందే ఆ సర్ప్రైజ్ అయినా షాక్ అయినా ఎక్సైట్మెంట్ అన్న స్క్రీన్ మీద స్క్రీన్ మీద చూసి ఆ ఫస్ట్ టైం ఆశ్చర్యపోయేలాగా ఆ ఫస్ట్ ఫీల్ ని ఎంజాయ్ చేయాల్సిందే అవును ఓకే సార్ ఓకే సార్ అట్లాగే మీరు దర్శకత్వ శాఖలో పనిచేసినప్పుడు చిరంజీవి గారితో పనిచేసినట్టుగా లేరు లేదు అసలు లేదు ఓకే అయితే చిరంజీవి గారు ఇటు ఇవాళ ఈ మధ్య ఒక ఒక సర్వీస్ యాక్టివిటీలో ఈ మధ్య స్టార్ట్ చేశారు యోధ లైఫ్ సైన్సెస్ అనే ఒక అది ఏం లేదు సర్వీస్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళ కోసం ఒక సర్వీస్ ఏదో పెట్టారు ఆయన పెట్టలేదు లైఫ్ లైన్ సెంటర్ అని ఒకటి ఉంది ఏదో చైన్ లింక్ సంస్థ అనుకుంటారు డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అందించే సంస్థ అంటే టెస్ట్లు చేస్తే ఇప్పుడు విజయ డయాగ్నోస్టిక్ లాగా ఆరోగ్య పరీక్షలు చేసేది ఓకే దానికి చిరంజీవి గారిని పిలిచి ఈ ఆయన చారిటబుల్ ట్రస్ట్ కి ఎంతో అమౌంట్ ఇచ్చారు ట్వంటీ ఫైవ్ లాక్స్ ఆ ఇచ్చినప్పుడు మా సినిమా ఇండస్ట్రీలో పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి కొంచెం మీరు ఏదైనా హెల్ప్ చేయాలి ఈ టెస్ట్ల కట్లకి తగ్గించేలాగా అని కోరితే వాళ్ళు ఏంటంటే టోటల్ సినిమా ఇండస్ట్రీలో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కి ప్లస్ మా అసోసియేషన్ కి కలిపి ఎంత టెస్ట్ బిల్ అయిందో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామని ప్రామిస్ చేశారు ఓ చిరంజీవి గారి అడిగిన మెదట అది చాలా గొప్ప విషయం ఆయన కూనుకొని ఇప్పుడు ఆయన అడగడం ఇప్పుడు అది చిన్న అప్లికేషన్ కాదు కదా అది ఆయన స్పూరించడం ఆయన అడగడం అప్లికేషన్ అడిగి ఇండస్ట్రీ తరపున ఆ అప్లికేషన్ అని అనుకోకుండా ఆయన అడగటం వాళ్ళు యాక్సెప్ట్ చేయటం అది చాలా మందికి ఉపయోగకరం ఎందుకంటే ఇప్పుడు వెళ్ళినా టెస్ట్లు చేయించుకోవాల్సి వస్తుంది కదా అవును డబ్బులు కొంతమంది ఆ డబ్బులు లేక టెస్ట్లు మానేసి ప్రాణాలు బాగుంటున్నో వాళ్ళు కూడా ఉన్నారు అవును అందుకే చిరంజీవి గారి మీద చిరుదీపం అని ఒక ఆర్టికల్ కూడా రాశాను సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఓకే చూసాను నేను అది అది అదే గుర్తొచ్చింది కరెక్టే ఆయన స్పందించి మీరు హెల్ప్ చేయండి అని అడగటం వాళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేయడం కూడా చాలా గొప్ప విషయం తద్వారా ఇండస్ట్రీలో ఉన్న ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బెనిఫిట్ అవుతుంది సార్ అవును ప్రతి చిన్న సమస్యకి ముందు టెస్ట్ చేయాలి అవును టెస్ట్ అయ్యింది మూడు వందలు అవుతుంది వెయ్యి రూపాయలు అవుతుంది రెండు వేలు పదివేలు కూడా సగం తీసేస్తే ఐదు వీళ్ళు టెస్ట్ లో కదా అది చిరంజీవి గారు పరిశ్రమ చేసిన గొప్ప మేలుగా భావించొచ్చండి ఇప్పుడు నేను ఎవరి గురించి అన్నా ఏదన్నా ఆర్టికల్ గానీ ఏదన్నా రాశానంటే నా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ గా ఫీల్ అయితేనే రాస్తాను అదే అది నాకు నచ్చాలి అవును నా హార్ట్ టచ్ చేయాలి టచ్ అయితే నేను నాకు అనిపించింది నేను నా మనసులో ఉన్నదే పెడతాను అది బాగా వెళ్తాను సార్ నేను చూశాను బాగా అందరూ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవి గారు అని చెప్పొచ్చు ఈ సందర్భంలో అట్లాగే ఇప్పుడు స్టైలిష్ స్టార్ ప్రజెంట్ ఐకాన్ స్టార్ బన్నీతో మీరు నా పేరే సూర్య అనే సినిమా యాక్ట్ చేశారు అలాగే ఇప్పుడు బన్నీ పుష్పతో వస్తున్నారు రెండు పార్ట్స్ సుకుమారు సుకుమార్ గారు ఇప్పుడు రంగస్థలం సూపర్ డూపర్ హిట్ తర్వాత చేస్తున్న సినిమా ఇది మీ మీ కో స్టార్ లేదా ఐకాన్ స్టార్ బన్నీ గురించి ఏం చేయదు పుష్ప ఎలా ఉండబోతుంది బన్నీ బన్నీలో నేను ఆయనతో పనిచేసింది నా పేరు సూర్య కొద్ది పరిచయమే కానీ బాగా నచ్చేసాడు ఆయన నేను ఒకసారి ఇంటికి ఏదో పని మీద వెళ్తే అసోసియేషను సంబంధించిన పని మీద వెళ్తే డైరెక్టర్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రొడక్షన్ మేనేజర్స్ ఏదో ఫంక్షన్ కి బైట్స్ గురించి చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడి వాళ్ళ అబ్బాయిని చూపించి వాళ్ళ అబ్బాయిని నేను ఎత్తుకుని అబ్బాయిని అంకుల్ ముద్దు పెట్టాను ముద్దు పెట్టిచ్చి అన్ని ఫోటోలు కూడా ఉన్నాయి అయితే ఆ ఎక్కడ బాగా మాట్లాడతాడు మెయిన్ ఏంటంటే నాకు బాగా నచ్చేది ఫ్యామిలీ మ్యాన్ పిల్లల్ని కానీ ఫ్యామిలీని కానీ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అలాగే వర్క్ లో డెడికేషన్ మామూలు ఐకాన్ స్టార్ తర్వాత ఇంకోటి కాకుండా ఆయన కంప్లీట్ స్టార్ అని కూడా అనొచ్చు తను కంప్లీట్ స్టార్ అన్నిట్లోనూ అన్ని క్యారెక్టరైజేషన్స్ లోన్స్ లో గాని పాటలు గాని ఫైట్లు గాని కంప్లీట్ గా ఫుల్ అన్ని టాలెంట్ లో ఉన్న పుష్కలమైన కూడా ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్ కుటుంబము ప్రొఫెషన్ రెండింటినీ సమంగా ట్రా తీసుకెళ్ళడం అందుకే ఇప్పుడు హీరోలు అందరూ కూడా సక్సెస్ఫుల్ గా ఎందుకు ఉంటారంటే వాళ్ళు అన్ని రంగాల్లోనూ ఆరితేరు ఉంటారు తర్వాత నిష్ణాతులై ఉంటారు మెంటాలిటీస్ బాగుంటాయి హెల్పింగ్ నేచర్ ఉంటుంది ఏదైనా కెలామిటీస్ తుఫాన్లు అవి వచ్చినప్పుడు స్పందిస్తారు లక్షల లక్షలు ఇస్తూ ఉంటారు అవును అన్నీ అన్నీ ఉంటాయి అవును అందు అందువల్లే మా ఆ పొజిషన్కి వెళ్తారు అంతేగా డిసిప్లిన్ ఉంటుంది ఇంకా మీరు డైరెక్టర్ అయినటువంటి సురేష్ ప్రొడక్షన్స్లో సురేష్ బాబు గారు వెంకటేష్ బాబు గారు సురేష్ బాబు గారే ఆ సినిమాకి ప్రొడ్యూసర్ మెయిన్గా రమణిడ్డి గారు ప్రజెంట్స్ ఉంటుంది ఎక్కువ డీల్ చేసింది సురేష్ బాబు గారు అయితే ఆయన్ని ఒప్పించడం మెప్పించడం అంత ఈజీ కాదు అని ఒక టాక్ ఉంది ఆయన ఒక పట్టాన యాక్సెప్ట్ చేయరని ఎప్పటికప్పుడు బెటర్మెంట్ కావాలని అడుగుతుంటారని ఒక టాక్ ఉంది ఆయన్ని ఎలా డీల్ చేశారు ఎలా ఒప్పించారు ఆ ప్రాజెక్ట్ ఎలాగా పట్టాలెక్కింది ఏం లేదు నేను ఆయన దగ్గర పని చేసినప్పుడు నా పనితీరు మీద ఆయనకు నమ్మకం వచ్చింది డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు కథ తయారు చేసుకుని వినిపించాను డౌట్స్ ఉంటే క్లారిఫై చేసి కన్విన్స్ చేశాను బా పట్టాలెక్కింది ఎక్కిన తర్వాత మనం తీస్తా ఉంటే రష్ చూసుకుంటే కాన్ఫిడెన్స్ వచ్చింది ఏదో వదిలేస్తాడు ఎక్కడ ఏం రాలా సినిమా అంతా కంప్లీట్ చేసి ఇచ్చాము దాన్ని అద్భుతంగా రిలీజ్ చేశారు జనానికి నచ్చింది పెద్ద హిట్ అయ్యింది హిట్ అప్పట్లో మీరు చూసిన వెంకటేష్ బాబు ప్రేమించుకుందాంరా గణేష్ కలిసి ఉందాంరా అప్పుడు వెంకటేష్ బాబుకి ఇప్పుడు దృశ్యం ఎఫ్ టూ రాబోయే ఎఫ్ త్రీ మొన్న నారప్ప ఇప్పటి వెంకటేష్ బాబుకి మీరు గమనించిన తేడా ఏంటి ఏముండదు ఆయనకే కదా ఎవరికైనా సరే మెంటాలిటీ మ్యానుఫ్యాక్చరింగ్ స్టైల్లో ఫస్ట్ ఏముంటుందో అదే ఉంటుంది ఆయన కొంచెం ఆయన కూడా ఫ్యామిలీ మెన్ను తర్వాత కొత్తదనం కోసం ట్రై చేస్తూ ఉంటాడు కొత్త కొత్తగా క్యారెక్టర్లు వేయటానికి దాంట్లో రీమేక్ లైన కూడా వెనకాడు ఆయన ఆయనలో మీరు నోటీస్ చేసిన గుడ్ క్వాలిటీస్ క్వాలిటీ కొంచెం ఆధ్యాత్మికం అంటే లైఫ్లో ఏది మన దగ్గరకు వచ్చింది మనం తీసుకోవటమే తప్ప మనం ఏదో కోరేసి మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసి మనం ఏదో చేసేద్దాం వండర్స్ అని అనుకుంటే మాత్రం జరగదు జరిగేదాన్ని మనం రిసీవ్ చేసుకుని హ్యాపీగా ఉండాలనేది నచ్చింది నాకు ఓకే ఓకే అది నేను ఫాలో చేస్తాను కూడా అంటే ఓవర్ అంబిషియస్గా ఉండకూడదు అని ఓవర్ అంబిషియస్గా ఉండకూడదు మనం ఓ పక్క ప్లాన్ మనం ప్లాన్ చేసినట్టు చేసేస్తాం అనేది ఉండదు ఏ మనిషి అయినా ఎవడైనా ఒక రోజు వరకు ప్లాన్ చేసుకోగలడు లే అంతే మళ్ళీ మన్నాడు కూడా ప్లాన్ చేయడు మనం ఉంటాము పోతాము ఏమవుతుందో తెలీదు ఈ రోజు మార్నింగ్ లేసాక ఆఫీస్కి వెళ్తాం జాగ్రత్తగా కష్టపడతాం సాయంత్రం వస్తాం అనే వరకు ప్లాన్ చేసుకుంటే జరుగుతుంది మన్నాడే తెలీదు కదా వర్షం వస్తుందో తెలియదు తుఫాను వస్తు తెలియదు తిరుపతిలో విపరీతమైన వర్షం గురించి బేభత్సమైన జలప్రలయం వరదలు దాని ముందు రోజు తిరుపతి వెళ్తా అనుకున్న వాళ్ళు అందరూ ఏమనుకుంటారు ప్రశాంతంగా ఈ అమ్మట తిరగచ్చు దేవుడు దండం పెట్టుకోవచ్చు ప్రసాదాలు తినొచ్చు అనుకుంటారు నేలల్లో ములిగి తేల్తున్నారు ఎక్కడ రూమ్ లో ఉంటే రూమ్ లోనే ఉండిపోతాం రూమ్ లో ఉండిపోతాం అందువల్ల ఏంటంటే ఎక్కువ ప్లాన్ చేయటానికి కూడా ఎక్కువ గ్రేట్ అంటారు నేను అవును దేవుడు ప్లాన్ చేస్తాడు మనం వాటిని సెస్ అందులో అంతే అందులో చాలా మంది ఏమనుకుంటారు అంటే సక్సెస్ అవగానే అంతా నేను చేశాను అనుకుంటారు అది అసలు ఎవరిదే ఉండదు మనం ఒక పని డెడికేటెడ్ గా చేసుకుంటా ఉంటే అంతే కనమాల్ సక్సెస్ వస్తుంది అదృష్టం వస్తుంది మనం సరిగ్గా చేయకపోతే ఫెయిల్యూర్ వస్తుంది దురదృష్టం వస్తుంది అది వెంకటేష్ బాబు ఎక్కువ ప్లానింగ్స్ ఎక్కువ అసలు ఏం దాన్ని ఎంజాయ్ చేస్తాడు ఫ్యామిలీతో ఉంటాడు అసలు వేరే ఏమి ఉండదు వాళ్ళిద్దరూ బ్రదర్స్ జమ్ ఆయన సురేష్ బాబు ఎంబీఏ చదివి రామానాయుడు గారు ఒక లెవెల్ తీసుకొస్తే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి టెక్నాలజీ పరంగా కానీ ఆ ఫిలిం స్కూల్ కానీ మూవీ స్టాండర్డ్ కానీ కొత్త కొత్త ట్రెండ్ సెట్టింగ్ సబ్జెక్టులు డీల్ చేయడంలో కానీ ఆయన ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను లైఫ్లో ఓకే ఓకే ఆయన వర్క్ స్టైల్ ఎలా ఉంటుందండి సురేష్ బాబు డెడికేటెడ్గా ఉంటుంది డిసిప్లిన్గా ఉంటుంది క్లారిటీ ఉంటుంది ఓకే ఇప్పుడు మొన్న మీరు నారప్ప చూశారు అలాగే ఎఫ్ టూ చూసారు రేపు ఎఫ్ త్రీ రాబోతుంది నారప్పలో ఆయన ఎంత ఫెరోషియస్గా చేశారు ఇప్పుడు ఎఫ్ త్రీలో ఆయన ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్లో వస్తున్నారు ఆ వేరియేషన్ ఎఫ్ త్రీ మీద మీ మీ తాలూకా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి వెంకటేష్ బాబు ఎఫ్ త్రీ మీద మీద ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా ఎంటర్టైన్మెంటే అనిల్ రావు ఆయన కామెడీ బాగా చేస్తారు తర్వాత ఎఫ్ టూలో అదే వర్కౌట్ అయింది ఎఫ్ త్రీ కూడా ఆ జోనర్ లోనే ఉంటది నారప్ అనేది డిఫరెంట్ జోనర్ అది అది ఆల్రెడీ రీమేక్ ది స్ట్రైట్ సబ్జెక్ట్ సో దానికి దీనికి కంపారిజన్ అయి ఉండదు ఇది ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫ్యామిలీ అందరూ వెళ్ళి ఎంటర్టైన్ చేసేలాగా ఆల్రెడీ ప్రూవ్డ్ జోనర్ కదా నారప్ప అనేది ఏంటంటే ఇట్స్ క్యారెక్టర్ ఆయనకి చాలా ఇష్టమైన క్యారెక్టర్ ధనుష్ కూడా తమిళ్ లో అదరకుంటాడు అసురన్ అని దాన్ని తెలుగులో చేసి ఈయన కూడా ఎక్కడ చెడ చెడగొట్టకుండా అందరికి నచ్చేలాగా ఓ రకంగా ఏజ్ కి మ్యాచ్ అయ్యేలాగా చేసాడు ఈ వెంకటేశ్వర ఏజ్ ఇంకా చక్కగా సూట్ అయింది అవును మీరు వెంకటేష్ బాబుతో బాగా చనువుగా ఉండే కో డైరెక్టరు ప్లస్ ఆర్టిస్టు నమో వెంకటేష్ అలాంటి సినిమాలు మీరు ఆయనతో దృశ్యం ఇవన్నీ చేసేసాం మీరు డైరెక్టర్గా వెంకటేష్ బాబుతో చేసే అవకాశం ఏదైనా ఉందండి అంటే అప్పుడు అనుకున్నాము తర్వాత కారణాలంత అదే మన అనివార్య కారణాల వల్ల జరగలేదు ఇంకా తర్వాత భవిష్యత్తు ఏమవుద్ది అని చెప్పం ఆయనకి ఏజ్ వచ్చేసింది మనకి ఏజ్ వచ్చింది ఫ్యూచర్ అనేది చెప్పలేము అది రాసుంటే జరుగుతుంది అని నా ఫీలింగ్ ఓకే ఓకే అయితే మనం లైఫ్లో అనుకున్న ఏమి అనుకున్నట్టు జరగవు కదా అవునవును ఇంతకుముందు డైరెక్టర్గా మీరు రెండు సినిమాలు తీశారు బాగుంది తర్వాత యాక్టర్ అయ్యారు మంచి కంఫర్ట్ జోన్లో ఉన్నారు ఏదో బాగుంది కదా అని చెప్పేసి డైరెక్షన్ గురించి ఆలోచించడం మానేశారా లేదా డైరెక్షన్ ఇటువంటి ఆలోచన కానీ అలాంటిది ఏదన్నా మైండ్లో ఉందా అంటే డైరెక్షన్ నాకు కష్టం యాక్టింగ్ నా అదృష్టం అదృష్టం వచ్చిందని కష్టాన్ని మర్చిపోయే తత్వం నాది కాదు ఉంటది ప్రతి వాళ్ళకి కానీ టైము అన్ని సెట్ అవ్వాలి ఇప్పుడు నేను ఒక మంచి ప్లేస్ లో ఉన్నాను అంత బాగుంది లైఫ్ ఇక్కడి నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అంటే ఇంతకంటే బెటర్ ప్లేస్ అయితేనే వెళ్తాను కానీ బ్యాడ్ ప్లేస్ అయితే వెళ్ళను కదా సో అలాగా మంచి ఛాన్స్ వస్తే డైరెక్షన్ లో అప్పుడు వెళ్తాను అప్పుడు చేస్తాను ఓకే అంటే ఆ పరంగా మీరు ఏమైనా కృషి చేస్తున్నారా చేసే ఆలోచనలో ఉన్నారా అనేది ఉంటది ఎందుకంటే ఇరవై ఎనిమిది ఏళ్ల కష్టం ఇదిని పదేళ్ల కష్టం ఇదిని పదేళ్ల సుఖం ఇది ఇరవై ఎనిమిది ఏళ్ళ కష్టం అది ఆర్టిస్ట్ గా సో కష్టాన్ని గతాన్ని చిన్నతనాన్ని పాత స్నేహితుల్ని మర్చిపోయే తత్వం కాదు కాబట్టి ఓకే నా మనసు డైరెక్షన్ మీద కూడా ఉంటుంది కాకపోతే అదృష్టం యాక్టర్గా యంగ్స్టర్స్ అందరితోటి ట్రెండీగా ఇప్పుడు చిన్న చిన్న సినిమాలు లవ్ సబ్జెక్టులు కొత్త డైరెక్టర్ పనిచేస్తూ నేను ఇంకా మైండ్ అప్గ్రేడ్ అవుతా ఉంది తర్వాత దాని ఏమంటారు ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు జనరేషన్ టీమ్ తో పనిచేస్తున్నాడు అంటే ఆల్మోస్ట్ సెలబ్రిటీ అప్రెంటిస్ లాగా ఈ సినిమాలు చేస్తూ కూడా మనం మనకు తెలియని తెలుసుకోవటం సెలబ్రిటీ అప్రెంటిస్ ఈ టర్మ్ చాలా బాగుంది మనం మనకు తెలిసిన ఎక్స్పీరియన్స్ వాళ్ళకి పంచడం వాళ్ళ లేటెస్ట్ నాలెడ్జ్ మీరు తీసుకోవడం అంటే లేటెస్ట్ నాలెడ్జ్ అనేది ఏముండదు ఎక్విప్మెంట్ అది నాలెడ్జ్ అనేది డైరెక్షన్ లో ఒకటే ఉంటుంది ఎవరి స్టైల్ ఉంటుంది ఎవరి నెరేషన్ ఉంటుంది లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఏం చేస్తున్నారు ఏంటనేది చెప్ తెలుసుకుంటూ మన ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళకి ఏమైనా సలహాలు అయ్యి చెప్తూ అంతా చాలా సాఫీగా స్మూత్ గా హాయిగా వెళ్ళిపోతుంది ఇప్పటివరకు ఆర్టిస్ట్ గా దాదాపు టూ హండ్రెడ్ మూవీస్ దాకా చేసినట్లుగా ఉన్నారు మీకు బాగా సంతోషం సంతృప్తి కలిగించిన క్యారెక్టర్స్ మూడు నాలుగు ఏదన్నా ఉంటాయి కదా వాటి గురించి నేను చెప్పండి అంటే నా ఫస్ట్ ఫిల్మ్ అది సెకండ్ ఫిల్మ్ రైడ్ రైడ్ వరుసగా ఫస్ట్ లో చేసిన నా నమో వెంకటేశిందాస్ ఆ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ పటాస్ పటాస్ ఈ క్యారెక్టర్లు అన్ని కూడా చాలా మంచి క్యారెక్టర్లు కళవర్కింగ్ కళావర్కింగ్ అతను రీసెంట్ గా రాక్షసుడు అలాగ ప్రతి దాంట్లో రమేష్ ఇప్పుడు అల్లుడు గారు అని ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాం వస్తుంది ఇప్పుడు వస్తుంది మెయిన్ క్యారెక్టర్ నాదే ఐదు ఎపిసోడ్స్ చాలా బాగుంటది ఫ్యామిలీ అంతా డీసెంట్ గా చూసేలా ఉంటది చాలా నీట్ గా ఉంటది ఓకే ఓకే ఆ క్యారెక్టర్స్ అన్ని మీకు మంచి పునాది కూడా వేసినాయి ఈ లాంగ్వీటీకి ఇప్పటిదాకా రన్ అవడానికి ఫస్ట్ లోనే మంచి దిట్టమైన క్యారెక్టర్ పడ్డం వల్ల రేంజ్ ఉన్న క్యారెక్టర్ పడడం వల్ల దానికి ఒక లాంగ్వేటీ కూడా తర్వాత మిర్చి మిర్చి ఒకటి మిర్చిలో మంచి మంచి వేషం అందరు అందరితో కాంబినేషన్ వేషం అట్లాగే మీరు చెయ్యాలి అనుకుంటున్నా డ్రీమ్ క్యారెక్టర్ ఏదైనా ఉందా ఇలా ఇన్ని చేశాను ఇలాంటిది రాలేదు ఇది వస్తే డ్రీమ్ క్యారెక్టర్ చేశాను నేను సినిమా సక్సెస్ అవ్వక అది ఎలివేట్ అవ్వలేదు ఏదండి అది అధినాయకుల్లో ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేశాను బాలకృష్ణ గారి అధినాయకు చాలా మంచి క్యారెక్టర్ మురళి కదండి అదిరిపోయే క్యారెక్టర్ నా క్యారెక్టర్ వరకు చాలా అద్భుతంగా ఉంటది కానీ సినిమా ఆడపోయేటప్పటికి ఆ క్యారెక్టర్ ఎలివేట్ అవ్వలేదు అంతగా ఆడితే మనకి ఇంచుమించు రావు గోపాలరావు కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చిండే ఓకే ఓకే మంచి వేషమే కానీ సినిమా రీచ్ అవడం వల్ల మీ క్యారెక్టర్ కూడా ఎక్కువ రీచ్ అవ్వలేదు అంటే ఎప్పుడైనా సినిమా ఆడితే అన్ని వాల్యూస్ బయటకు వస్తాయి ఆడపోతే చాలా దాంట్లో అద్భుతమైన సాంగ్స్ ఉండొచ్చు డాన్స్ ఉండొచ్చు ఏం కన్మర్గా అయిపోతుంది అవునవును ఇప్పుడు నవంబర్ ట్వంటీ సిక్స్త్కి మీ బర్త్డే ఉంది ఎన్నో బర్త్ డే ఫిఫ్టీ సెవెంత్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఈ వయసులో ప్లస్ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఫిలిం జర్నీ ఈ అనుభవం ద్వారా ఇప్పటి జనరేషన్కి ఓ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న యువతరానికి అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు గైడెన్స్ ఎవరు గైడెన్స్ ఎవరో తీసుకునే స్టేజ్లో ఉండరు యువతరం అయితే అంటే ఒక మంచి మాట చెప్పాలి మంచి మాట ఏంటంటే ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్కి వాల్యూ ఇవ్వాలి ఎక్స్పీరియన్స్ అని రెస్పెక్ట్ చేయాలి చేస్తే తెలుసుకోగలుగుతారు అంటే మాకే తెలుసు మేం చేసేదే వేదం అని వెళ్తే సినిమా ఫీల్డ్ దొబ్బదు ఎందుకంటే ఒక ఫెయిల్యూర్ వచ్చి మొట్టికాయ మొట్టిందంటే ఆ మొట్టికాయతో పాతాళాలకి వెళ్ళిపోతారు మళ్ళీ నెక్స్ట్ సినిమా కూడా ఎవరు కనపడరు అదే ప్రతి సినిమాకి తెలుసుకుంటా పెద్దోళ్ళు చెప్పింది తింటా మంచి మంచి పాయింట్స్ నోట్ చేసుకుని దాన్ని ఫాలో అవుతూ సక్సెస్ తీసుకుంటూ వెళ్తే పైకి వెళ్తారు ఓకే ఓకే అట్లాగే డబ్బు డబ్బు అనేది అందరికీ అవసరం డబ్బు లేకుండా ఏమీ లేదు డబ్బును మీరు ఎలా చూస్తారు డబ్బు నేనే కదా ఎవరైనా సరే అవసరం అయినంత వరకు రెస్పెక్ట్ ఇవ్వాలి అవసరం తీరిన తర్వాత కంట్రోల్లో ఉంచుకోవాలి అంతేగాని దానికి బానిస అవటం దాన్ని సంపాదించటంలో టైం అంతా వేస్ట్ చేయటం చేస్తే దాని అంత ఫులిష్నెస్ కానీ మూర్ఖత్వం కానీ ఏదో ఉండదని నా ఫీలింగ్ అంటే ఇప్పుడు మనిషికి ఇప్పుడు మామూలుగా అయితే వంద ఏళ్ళు అంటారు ఎనభై ఏళ్ళు వేసుకుంటే ఎనభై ఏళ్ళలో మనం పాతికేళ్ళ నుంచి కెరీర్ స్టార్ట్ చేసి ముప్పై ఐదు నలభై వరకు కష్టపడి మన కోసం ఆ ఫ్యామిలీ కోసం పేరు కోసం ప్రతిష్ట కోసం సంపాదించడం చేస్తాం ఆ సంపాదించింది పిల్లలకు కానీ మనకు కానీ బ్రహ్మాండంగా సరిపోద్ది సెటిల్ అయ్యాము అన్నాక ఆ లేటర్ ఏజ్ ఎంజాయ్ చేయటానికో లేకపోతే మంచి పని చేయటానికో ఆ డబ్బును సద్వినియోగం చేయకుండా డెబ్బై ఏళ్ళు వరకు కూడా సంపాదించుకుంటూ వెళ్తే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎర్నింగ్ ఉపయోగం ఉంటది వెనక్కి తిరిగి చూస్తే మనకు జబ్బులు ఉంటాయి ఓ పక్కన డబ్బులు ఉంటాయి ఆ డబ్బులు ఖర్చు పెట్టి జబ్బులు బాగా చేయించుకోవడానికి టైం అయిపోద్ది సచిపోతాం ఆ డబ్బుని అనుభవించలేము అనుభవించలేము గారు కూడా అదే చెప్పారు ఎవరైనా సరే అంటే నేను బాగా నమ్మేది అది ఇప్పుడు మన జేబులో లక్ష రూపాయలు ఉన్నాయి ఆ లక్ష రూపాయలు మనం చనిపోయే లోపు తింటేనో సాయం చేస్తేనో దానం చేస్తేనో లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్ చేసి ఇంకో పది మందికి ఉపాధి కలిగిస్తేనో దానికి ఒక మీనింగ్ ఉంటుంది ఆ లక్ష జేబులు పెట్టుకుని దాంట్లో మనం చనిపోయే వరకు ఒక పదివేలు మాత్రం ఖర్చు పెట్టి తొంభై వేలు జేబులో ఉంటే ఆ వారసుడు ఫ్రెండ్ ఇంకొకడో అయితే ఆడు ఎంజాయ్ చేస్తాడు మనకేముంటుంది అది 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 నా ఫీలింగ్ పర్సనల్ అది మనమే సద్వినియోగం చేయాలి అంటారు డబ్బుని సద్వినియోగం చేయాలి అనేది మీ పాయింట్ ఓకే ఇన్నాళ్ళ మీ జీవితంలో మీ స్కూల్ డేస్లో కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ మీకు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పదగ్గ వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళు ఎవరు మీకు తెలియదు కదా చెప్పినా కూడా మీ స్నేహ సంపద ఏమిటి స్నేహ సంపద అంటే చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు మా ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు తర్వాత నేను డిగ్రీ చదివినప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు తర్వాత సినిమా ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు ఉంటారు ప్రతి మనిషికి ఫ్రెండ్స్ అనేవాళ్ళు స్టాండర్డ్గా మనతో పాటు టికెట్ తీసుకుని జర్నీ చేయరు ఒక స్టేజ్ తర్వాత ఆగిపోతారు ఓ స్టేజ్ తర్వాత కొత్త ప్లేస్ కి వెళ్తాం అక్కడ మళ్ళీ కొంత కొత్త ఫ్రెండ్స్ వస్తారు సో ఏ స్టేజ్ లో ఏ ఫ్రెండ్ అయినా సరే మన్నే ఒక మంచి ఫ్రెండ్ గా ట్రీట్ చేయగలిగేలాగా మనం బిహేవ్ చేయటమే మన ధర్మం ఓకే వాడికి అవసరంలోనూ ఆపదలోనూ ఆదుకోవటం ఒక్కోసారి ఆడరిచ్చవచ్చు ఒక్కోసారి అవ్వచ్చు ఆ అవసరానికి మనం ఉపయోగపడితే ఆ ఫ్రెండ్షిప్ కి ఒక అర్థం ఉంటుంది ఓకే మామూలు ఏమీ లేని బయట వాళ్ళకే మనం ఏదన్నా అవసరం అయితే చేస్తాం అలాంటిది మన ఫ్రెండ్కి ఏదన్నా వచ్చినప్పుడు అవసరంగా నిలబడాలి నిలబడాలి అదే కరెక్ట్ ఫ్రెండ్షిప్ అదే ఫ్రెండ్షిప్ ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో మీరు కస్టమ్స్ ఒక మాట్లాడుకోగలిగిన ఫ్రెండ్ ఎవరు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఒకళ్ళని లేదు ఆ ప్రొడ్యూసర్లో ఉన్నారు డైరెక్టర్స్ లో ఉన్నారు అంటే ఒకళ్ళని అనే స్పెసిఫిక్గా చెప్పలేము ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ అంటే బేసిక్ గా కష్టపడిపోవటం బాధలు చెప్పుకోవటం ఆ పరిస్థితి నాకు పర్సనల్ గా బిగినింగ్ నుంచి లేదు ఎప్పుడు లేదు లేదు ఎవరి ఎవరి బాధలన్నా షేర్ చేసుకునే పరిస్థితో లేకపోతే ఎవరికైనా హెల్ప్ చేసే పరిస్థితి ఉంది భగవంతుడి దయ వల్ల సంతోషం సో అది ఎక్కువ మంది ఫ్రెండ్స్ చేస్తాం కాబట్టి ఇప్పుడు నేను బాధల్లో ఉన్నాను పలానా ఫ్రెండ్ నన్ను ఓదార్చేయడు అని అంటే బయటకి చెప్పుకోవచ్చు కానీ నేను బాగానే ఉన్నాను పలానా వాడికి సాయం చేశాను పలానా వాడికి బాధలు తీర్చాను అనేది బయటికి చెప్పకూడదు అంతే కరెక్ట్ సార్ కరెక్ట్ అది నా పద్ధతి బాధలు తీర్చాలని కాకపోయినా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఈక్వేషన్ లో ఉన్నవాళ్ళు ఎవరన్నా అదే స్పెసిఫిక్ గా ఎవరు లేరు ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్ అనేది కలిసి చదువుకుని అప్పుడు వాళ్ళు ఎవరైనా ట్రావెల్ అవుతారండి స్కూల్ డేస్ నుంచి ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు మాట్లాడుకోవడం మామూలు ఇప్పుడు డిగ్రీ డిగ్రీ చదివిన వాళ్ళందరూ రీ యూనియన్ అని పెట్టి ఇంటర్ చదివిన వాళ్ళందరూ రీ యూనియన్ పెట్టి కలవటం తర్వాత ఏదైనా ఫంక్షన్స్ పెట్టుకోవటం షేర్ చేసుకోవటం వాళ్ళు ఎవరైనా పూర్ పీపుల్ ఉంటే వాళ్ళకి సాయం చేయటం ఓహో డిగ్రీ బ్యాచ్ డిగ్రీ గానీ ఇంటర్ గానీ మాకు రెండు గ్రూపులు ఉన్నాయి అప్పుడప్పుడు అల్యూమిని ఇలాగా కలుస్తాం కలుస్తూ ఉంటాం ఇయర్లీ ఓసారి సూపర్ సూపర్ వాళ్ళు కూడా మన కొంచెం వాల్యుబుల్ గా చూస్తారు అవును బట్ నాకు అది అంత ఇష్టం ఉండదు వాళ్ళతో అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు కూడా అలాగే అరే ఒరే అని వాళ్ళు అప్పుడు అంటే ఇప్పుడు అలాగే ఉండేలాగే బాగుంటుంది అంతేగా మీరు అప్పటి ఫ్రెండ్ లాగానే ఉండాలనుకుంటారు నాయ సార్ చాలా బాగుంది చాలా బాగుంది మీ అభిమాన హీరో ఎవరు ఎంతకీ నా అభిమాన హీరోనా అంటే చాలా ఇంటర్వ్యూలో చెప్పాను ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు హీరోయిన్ శ్రీదేవి వాళ్ళిద్దరు అంటే నాకు చిన్నప్పుడు చాలా ఇష్టం తర్వాత జయప్రద స్కూల్ డేస్ నుంచి స్కూల్ డేస్ ఓకే శ్రీదేవి జయప్రద ఎన్టీ రామారావు అంటే బాగా ఇష్టం వాళ్ళ సినిమాలు బాగా చూసేవాడిని ఓకే ఓకే అంటే కరెక్ట్ టీనేజ్ లో తర్వాత ఇండస్ట్రీకి వచ్చాక శ్రీదేవి గారితో పని చేశాను రామారావు గారిని కలిసాను ఎన్ని చేశాను ఏ సినిమా పని చేశారండి పచ్చని కాపురం కాపురం తర్వాత అది కూడా క్లాష్ వర్క్ చేశాను అది బాపాయ గారు చెప్పించాను అప్పుడు ఫస్ట్ టైం శ్రీదేవి గారి దగ్గర మీ ఎక్సైట్మెంట్ ఏంటి అంటే యాక్టర్స్ ఎప్పుడైనా సరే స్క్రీన్ మీద చూసి దూరంగా చూస్తేనే బాగుంటది హీరోయిన్లు గాని ఎవరినైనా దగ్గర నుంచి చూస్తే ఎలా ఉంటదంటే ఆ ప్రొఫెషన్ మీద ఉన్న కాన్సంట్రేషను ఆ డెడికేషను వాళ్ళని చూసి మనకు కూడా మన పని మీద డెడికేషన్ ఉంటుంది తప్ప యాక్టర్ చూడాలి అదే ఉండదు ఓకే ఓహో ఇలా ఉండాలి మన మన వర్క్ మనం బాగా చేసుకుంటూ ఉండాలి సాయంత్రం అయితే ఇప్పుడు ఈ సీన్ బాగా రావాలి మన పాలిట్ ఏం లేకుండా మనం దీంట్లో చేయాల్సిన అన్ని చెయ్యాలి వీటి మీద ఉంటుంది సినిమా షూటింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరికి వర్క్ మీద ఇప్పుడు అక్కడ సన్నీ లియోన్ ఉన్నా కూడా వేరే యాంగిల్ ఉండదు ఉంటది చేస్తున్న షాట్ బాగా వస్తుందా బాగా వస్తుందా లేదా అనేది అదే టెక్నీషియన్ అవ్వచ్చు ఆర్టిస్ట్లు అవ్వచ్చు ఆ సీన్ బాగా పండుతుందా లేదా అనేది ఉంటది దృష్టి అదే మామూలుగా ఏదో ఒక యాభై రూపాయలు వంద రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని వెళ్ళి చూసి ఆ రెండు గంటలు ఉన్న వాడికి మాత్రం సన్నీ లియోన్ అని లేకపోతే శ్రీదేవ్ అని ఇంకొకళ్ళని అలాగా ఫ్యాసినేషన్ ఉంటది లేకపోతే హీరోలు అలా చేసే ఫైట్లు గురించి సినిమాల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే డెడికేషన్ తప్ప ఫ్యాసినేషన్ ఏమి ఉండదు చివరిగా మీ జీవిత లక్ష్యం ఏంటి నా జీవిత లక్ష్యం లైఫ్ లక్ష్యం ఉండాలిగా ఒక లక్ష్యం నెరవేరింది సినిమాల్లోకి వచ్చారు డైరెక్టర్ అయ్యారు అనుకోకుండా యాక్టర్ లక్ష్యం అంటే ఇప్పుడు ఒక మనిషికి సినిమా ఫీల్డ్ లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చాను నేను అసోసియేట్ అయ్యాను కో డైరెక్టర్ అయ్యాను డైరెక్టర్ అయ్యాను డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యాను పీక్ దీంతో మన దీనికి సంబంధించింది అయిపోయింది ఇంక ఇక్కడ నుంచి బోనస్లే ఓకే ఈ లేటర్ నేనే కదా నా తర్వాత ఎవరైనా సరే కూడా అరవై సంవత్సరాల లోపు వరకు కూడా కుటుంబం గురించి సొసైటీ గురించి ఫ్రెండ్స్ గురించి ఆలోచించి మనం ఏమైనా కష్టపడి సంపాదించి ఆ డబ్బులు ఏదైనా ఇన్వెస్ట్ చేసి చేయాలి అరవై సంవత్సరాల తర్వాత ప్రతి వార్డు స్వార్థంగా తన గురించి ఆలోచించుకోవాలి సో తన లైఫ్ గురించి ఆలోచించుకోవాలి ఓకే ఇంకో పదేళ్ళలో పదిహేను ఏళ్ళో డెబ్బై డెబ్బై ఐదు వరకు తను ఎంజాయ్ చేయకపోతే బెడ్ మీద పడుకుని నా కోసం నేను ఏం చేసుకుంటున్నాను అంటే క్వశ్చన్ మార్క్ ఉండకూడదు సమాధానం లేకపోతే సమాధానం లేని లైఫ్ వేస్ట్ వేస్ట్ ఆ మిగిలిన పదిహేను ఏళ్ళలో మన కోసం యాభై లక్షల్లో కోటి రూపాయలు పెట్టి ఒక అద్భుతమైన లైఫ్ ఏర్పాటు చేసుకుని మనం బాడీ కదలలేని పరిస్థితుల్లో మనకు ఎవరు సర్వీస్ చేయలేని పరిస్థితుల్లో పిల్లలు ఎక్కడో దూరభారాల్లో ఉండి ఎక్కడో ఫారెన్ ఉన్న ఆ టైంలో అప్పుడు కూడా కాపేర తోటి పిల్లల పిచ్చితోటి వారసులు వాళ్ళకి సంపాదించి ఇవ్వాలి అనే పిచ్చితోటి ఉండేదానికంటే కూడా సిక్స్టీ ఇయర్స్ నుంచి బయట బోల్డ్ మంది ఉంటారు మన బట్టలుతికే దోబి ఉండొచ్చు మన గడ్డం గీసే బార్బర్ ఉండొచ్చు మనకు సాయం చేసే సర్వెంట్ ఉండొచ్చు వంట చేసే వంట ఉండొచ్చు వాళ్ళందరినీ బాగా చూసుకుంటా మనకి మన వాళ్ళు దూరంగా ఉన్నారు వాళ్ళు రావట్లేదు అనే ఫీలింగ్ లేని ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవటానికి మన డబ్బును మనం ఇన్వెస్ట్ చేసుకుని ఒక లైఫ్ ఏర్పాటు చేసుకోవాలి ఓకే ముందే ప్లానింగ్ లో ఉండాలి చేసుకోవాలి చేసుకుంటే మన డెత్ మన ఎండ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు బట్ చనిపోయే వరకు మనం ఇలా ప్లాన్ చేసుకుంటే ప్లాన్ చేసుకోవచ్చని నా ఫీలింగ్ అది ఫిఫ్టీ ఇయర్స్ ప్లాన్ చేసుకోవాలి సిక్స్టీ అదే తర్వాత కోసం ఫైనాన్షియల్ గా దాన్ని అదే చేసుకోవాలి ప్లానింగ్ అనేది ఇంక ప్రతి ఒళ్ళు చేసుకుంటారు చాలా మంది ఏమనుకుంటారు అంటే నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను అనుకుంటారు లేకపోతే నా పిల్ల నా పిల్లలు చిన్నప్పటి నుంచి నేను అంటే చాలా ఇష్టం బాగా చూసుకుంటారు అనుకుంటారు పిల్లలు ఎప్పుడు బాగా చూసుకుంటారో పెళ్ళయ్యే వరకు పెళ్ళక కొత్త క్యారెక్టర్లు వస్తాయి ఆ కొత్త క్యారెక్టర్లు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యామిలీస్ మీద పిల్లల మీద ఉంటుంది వాళ్ళకి పిల్లలు అవుతారు ఆ పిల్లల మీద వాళ్ళకి దృష్టి డైవర్ట్ అవుతుంది ఆటోమేటిక్ అయిన తర్వాత పిల్లలు వస్తారు పిల్లలు వాళ్ళ బాధ్యతలు ఉంటాయి వాళ్ళ దృష్టి ఎక్కువ దాని మీదకి వెళ్తుంది ఎవరైనా సరే మన కన్నాళ్ళకంటే మనం కన్నాళ్ళ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తాం కానీ మనం లబ్ొందిందంతా మన కన్నా వాళ్ళ ద్వారానే చిన్నప్పుడు మనకు ఏం తెలియదు అసలు అవగాహన లేదు ఆ అసలు ఏమి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అన్నప్పుడు అంతా పెంచింది ఎవరో మన కన్నా తల్లిదండ్రులు పాతికేళ్ళు దాకా పెంచింది వాళ్ళని ఒక ఏజ్ వచ్చాక నెగ్లెక్ట్ చేసి మనం కన్నా పిల్లల గురించి ఆలోచిస్తాం నా ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని పాతికేళ్ళు వచ్చే వరకు వాళ్ళ గురించి ఆలోచించాలి తర్వాత వాళ్ళకి వాళ్ళని బయటకు వదిలేసి వాళ్ళకి లైఫ్ అంటే అర్థమయ్యేలా చేయాలి వదిలిపెట్టేసి మన మనం వాళ్ళకి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చి మిగతాదంతా మన గురించి మన కన్నా గురించి చూసుకోవాలనేది నా ఫీలింగ్ వాళ్ళ కోసం ఎంతైనా ఖర్చు పెట్టచ్చు తప్పేం లేదు ఇది ఒక మంచి ఆలోచన సార్ మంచి ఆలోచన బాగుంది ఇది ఈ లక్ష్యంలోంచి వచ్చిన విషయం ఏంటంటే సిక్స్టీ ఇయర్స్ తర్వాత స్వార్థంతో మన కోసం మనమే బ్రతకాలి అలా బ్రతకూ బాధపడుతూ చనిపోతారని నా ఫీలింగ్ అదే ఎందుకంటే ఎవరైనా ఒకప్పుడు ఒకప్పటికి బెడ్ రీడన్ అవ్వాలి మంచం మీద పడాలి వేరే వాళ్ళ మీద ఆధారపడాలి మీరైనా నేనైనా ఏదో ఒక ఏజ్ లో ఆ ఏజ్ లో మనం ఏంట్రా అంటే నేను తప్పు చేశాను నా గురించి నేను ఆలోచించుకోలేదు మొత్తం అంతా పిల్లలకు రాసి ఇచ్చేసాను లేకపోతే మొత్తం పిల్లలు ఎక్కడో ఉన్నారు లేకపోతే అమెరికా అనవసరంగా పంపించాను ఒకళ్ళనన్నా దగ్గర పెట్టుకోవాల్సింది ఇప్పుడు రాలేపోతున్నారు వాళ్ళకి విషయాలు దొరకు ఇలాగా బాధపడే కంటే కూడా ప్రిపేర్ అయిపోతే పిల్లలు మనకు లేరు ఎక్కడో ఉన్నారు వాళ్ళు రారు సో మనం ఎక్కడ కొంతమంది పిల్లల్ని ఏర్పాటు చేసుకోవాలి ఒక విలేజ్ కి వెళ్ళి మనకు వంద ఎకరం ఉంటది వంద ఎకరం అమెరికాలో ఉన్న కొడుక్కి లండన్ లో ఉన్న కొడుక్కి చెరో యాభై ఎకరాలు ఇస్తాం గాని దాంట్లో ఒక ఎకరం బాగా పేదవాడిని పిలిచి నీకు నీకు రాసేస్తున్నాను రా నువ్వు లాంగ్ నన్ను బాగా చూసుకుంటే కళ్ళల్లో పెట్టుకుని పువ్వులా చూసుకుంటున్నావు నేను కాలం నన్ను చూసుకో ఎకరం నువ్వు తీసుకో తీసుకో హాయిగా ఉంటది వాళ్ళకి ఎకరం తగ్గితే ఉంది ఎక్కడో అమెరికాలో తొమ్మిది ఎకరాలు ఇస్తాడు ఏమైనా కేసు పెడతాడా పెట్టాడు కదా ఏం తగ్గదు కదా ఏం తేడా కూడా రాదు మంచి ఆలోచన సార్ ఈ ఆర్థికంగా కలిగిన వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూ ద్వారా ఈ విధంగా ఆలోచిస్తే బాగుంటది ఆలోచిస్తారా లేకపోతే నన్ను తిట్టుకుంటారా నాకు తెలియదు కానీ కొందరైనా ఆలోచిస్తారు ఆలోచించి కొంతమంది అయినా మారితే ఖచ్చితంగా మీ ఇంటర్వ్యూకి నేను చెప్పిన దానికి ఏదైనా ఫలితం ఉంటుంది ఖచ్చితంగా కొంతమంది అయినా మారుతారు సార్ ఎందుకంటే అందరికీ ఒక విచక్షణ ఉంటుందిగా ఆ విచక్షణతో ఈయన కాశీ గారు చెప్పింది దానిలో పాయింట్ ఉంది అని కొందరైనా ఖచ్చితంగా అనుకుంటారు అదే ఫిఫ్టీ క్రాస్ చేసిన వాళ్ళందరూ ఆలోచించాలి ఆలోచిస్తే డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది అరవై వరకు సంపాదిస్తారు అక్కడి నుంచి మిగిలిన పదిహేను ఇరవై ఏడు సర లైఫ్ని చక్కగా ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది నేను మా అమ్మ మా నాన్న తోటి అదే చెప్పేవాడి హైదరాబాద్ లో ఉన్నాము మీకు తలనొప్పిస్తే అమృతాంజనం ఎవరు రాస్తారు మేము రాయలేం కదా టికెట్ పెట్టుకుని వచ్చి అక్కడికి పక్కన ఎవరు ఒకళ్ళు ఉంటారు మిమ్మల్ని ఏదన్నా బాగాలేదంటే హాస్పిటల్ ఎవరు తీసుకెళ్తారు ఎవరు తీసుకెళ్తారు ఆ తీసుకెళ్లే నైబర్స్ లేకపోతే సర్వెంట్స్ పనవాళ్ళు వాళ్ళని బాగా చూసుకోండి అంతే మాకి మాకు ఇద్దాం అనుకునే దాంట్లో ఓ టెన్ పర్సెంట్ వాళ్ళకి ఇవ్వండి వాళ్ళని మిమ్మల్ని అపరూపంగా చూసుకుంటారు మీరు ఆనందంగా బాధలు పడకుండా ఉంటే మేము ఇక్కడ ఆనందంగా ఉంటాం కంఫర్ట్ అనే చెప్తాను నేను ఇప్పుడు అలాగే చెప్పేవాడిని ఇప్పుడు వాళ్ళకి ఏదైనా పెంచాలి అంటే ఊళ్ళో ఆలోచిస్తారు నేను ఫోన్ చేసి నీకు ఎంత కావాలంటాం ఇంకొక ఐదు వందలు పెంచండి అంటారు మా వాళ్ళని అడక్కు నేను రాగానే నీకు ఇచ్చేస్తాను ఎన్ని నెలలు అయితే అంది అని అంటాను వాళ్ళు మైండ్ లో ఇంకో ఐదు వందలు పెంచారని ఆనందంలో పనిచేస్తారు అవును మన వాళ్ళని బాగా చూసుకుంటారు అంతే సింపుల్ చిన్న ఈక్వేషన్ దానికి ఏం పెద్ద వేలు లక్షలు ఖర్చు అవుతాయి ఏమవుతుంది విషయం ఆ చిన్న విషయాన్ని సరిగ్గా గ్రహించలేక రిజిడ్ గా వల్ల చాలా మంది ఫెయిల్ అవుతున్నారు క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోగొట్టుకుంటారు మనం కార్ లో వెళ్తూ ఉంటాం ట్రాఫిక్ దగ్గర చాలా ముసలాడ మొసలాడో ఉంటారు అడుక్కుంటూ ఉంటారు ఒక టెన్ రూపీస్ వాళ్ళకి వేస్తే వాళ్ళ చాలా ఆనందపడతారు రెండు చేతులతో దీవిస్తారు మనం మన మేళలో పడిపోతాం లేకపోతే మన ఆస్తులు పోవటం ఏమో జరగవు కదా అలాగా ఏదన్నా ఒక సొసైటీలో జరిగే దీన్ని చూసుకుని మనం సాయం చేయాలనేది నాకు ఉంటుంది నేను హండ్రెడ్ పర్సెంట్ ఫాలో చేస్తాను ఓకే ఓకే సోషల్ యాక్టివిటీస్ ఏదైనా చేపట్టబోతున్నారా యాక్టివిటీస్ చేయటం యాక్టివిస్ట్ లాగా బిహేవ్ చేయటం అవసరం లేదు ప్రతి మనిషి కూడా మీరు సాయం చేయాలనే మైండ్ ఉంటే మీ చుట్టూ ఎప్పుడు సాయం కోరే వాళ్ళు ఉంటారు అవును అవసరమైన వాళ్ళు ఉంటారు ఉంటారు ఇప్పుడు నేనున్నాను నా దగ్గర ఉండే అసిస్టెంట్ మా మేకప్ మెన్ లేకపోతే నా కార్ డ్రైవరు లేకపోతే మా ఇంట్లో పనిచేసే పని అమ్మాయో కష్టాలు వస్తూ ఉంటాయి కదా వచ్చినప్పుడు తృణమో లేకపోతే వాళ్ళకి పని చెప్పి వాళ్ళకి ఆదాయం వచ్చేలా మనం చేయటం ఏదో ఒకటి చేసి మనం సాయం చేసే అవకాశం ప్రతి మనిషికి ఉంటది మీకైనా ఉంటది మా నాకైనా ఉంటది ఇప్పుడు మా నా దగ్గర పనిచేసే అసిస్టెంట్ ఉన్నాడు అతను రూమ్మేట్ ఉంటాడు వీడు బాగా సంపాదిస్తాడు నా దగ్గర వాడికి పని ఉండదు పక్కనే ఉంది కదా సాయం చేసే అవకాశం మన ఇద్దరం నేను నేను డబ్బులు ఇస్తాను నువ్వు బియ్యం తెచ్చి వంట చేయరా మన ఇద్దరం తిందాం అన్నాడంటే ఆడు సాయం చేసినట్టే అంతేగా ఆడ దృష్టిలో ఈ దేవుడు అంతేగా సో అలా దేవుడు అయ్యే అవకాశం ప్రతి మనిషికి ఉంది కానీ అవకుండా దేవులా బిహేవ్ చేస్తూ ఉంటాడు అంతే కదా చాలా పర్ఫెక్ట్గా చెప్పారు సార్ చాలా సింపుల్గా చెప్పారు విషయాన్ని బాగుంది సార్ మన ఆర్టీవీకి చాలా సమయం కేటాయించి చక్కని విషయాలు తెలియజేశారు మీ పుట్టినరోజు సందర్భంగా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే దర్శకుల సంఘానికి మీరు అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి ఆర్టీవీ తరఫున యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాగా ఇంటర్వ్యూ చేశారు మంచి విషయం రాబట్టారు ఈ విషయం జనాలకి మామూలు సోషల్ మీడియాలో రాంగ్ హెడ్డింగ్లు పెట్టకుండా పాజిటివ్ హెడ్డింగ్ తోటి అందరికీ రీచ్ అయ్యేలా చేయండి వెరీ మచ్